నీకు ఉద్యోగం మానేసి రోజు ఎలాగరా, ఉద్యోగం ఎన్నింటికి వెళ్తావు? థ్యాంక్స్ రా, మొత్తం మీద వచ్చి బ్రహ్మాత్మ టాటా కట్టి కట్టి ఎలా కట్టాలి? నువ్వు కట్టి బ్రహ్మస్వరూపులందరికీ బ్రహ్మాత్మ పరమాత్మ స్వరూపులు. మనం అందరం కూడా పరమాత్మ స్వరూపులు. మొత్తం మీద బ్రహ్మంగా మిగల్చడానికి అనేక రకాలుగా మరి పాత్రలను వాడుకుంటాను. బ్రహ్మస్వరూపులందరికీ బ్రహ్మాత్మ నాలో మీలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుడికి నమస్కరించు. బ్రహ్మమే అన్నీ చేస్తుంది, బ్రహ్మమే అన్నీ అని మనకి తెలియజేస్తుంది. ఏదైనా ఏదైనా అనుభవంతో అందేదే కానీ చదువు అనండి, వ్యవహారం అనండి, ఏదైనా అనుభవం లేకపోతే ఏమీ అనుభవం. అనుభవం ఎప్పుడు మనకు అందుతుంది? నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉన్నప్పుడే కదా అనుభవం అందుతుంది. పరమాత్మ స్వరూపం మనకి మరి ఎలా అందుతుందో మనకి అర్థమవుతుంది కదా. నేను బ్రహ్మాను, నేను బ్రహ్మ నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడికి నమస్కరించు. చూ మరి ప్రతి ఒక్కటే కూడా తానే, తాను తప్ప రెండో లేదు అన్న భావంతో ఉండగలదు. ఉన్నదంతా నేనే 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 నేను నేను లేని చూపే లేదు. అమ్మా దేహం ఉండగా దేహీగా మిగులుతుంది. మరి ఆ ఎరుపుతో ఉండబట్టే కదా పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండో. ఆలోచించుకో ప్రతి క్షణము కూడా మనం అప్రమత్తంగా అలా ఉండటమే. ప్రతి క్షణం కూడా ఎందువల్ల ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో తెలియదు. మన యొక్క విధి ఎలా నడుపుకుంటుందో తెలియదు. మరి దాని గురించి తెలుసుకునే కన్నా మనం బ్రహ్మంగా ఉంటున్నాయం కదా, ఇంకెలాగా వచ్చేది ఏం పోదు, జరిగేది ఎలాగో జరగమాను, జరగదాంది జరగదు, ఇంకెందుకు మనకి ఎంజాయ్గా ఉంటాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్లు ఉన్నదంతా నేనే 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 నేను, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండో అన్న భావంతో అలా ఉంటాయి. పరమాత్మయే మనం ఎవరు? పరబ్రహ్మస్వరూపులు. ఉన్నదంతా బ్రహ్మమే, మనం బ్రహ్మంలోంచి వచ్చిన వాళ్ళం బ్రహ్మమే. ఇంకా విడిగా కొత్తగా ఇంకేమీ లేదు, ఎంత విడ్డూరం తెలియనప్పుడు అంతా అంటుంది. ఇప్పుడు తెలిసాక ఇంకేముంది, అసలు ఎంతే ఉంది విడ్డూరం ఉంది. ప్రతిదీవే అయి ఉన్నాం, అయి ఉన్నాక ఇంకేముంటుందన్నా. నా గోలు జన్మరాహించు ఆ భావంతో కదా ఎంజాయ్గా ఉన్నాను. నాకెందుకు ఏది ఎలా జరిగినా దేని మీద ఆసక్తి ఉండదు, విరక్తి ఉండదు. ఉన్నదంతా నేనే అన్నాక విడిగా ఏమి ఉండదురా. ఏది జరిగినా బ్రహ్మ.
ఏది జరిగినా బ్రహ్మం, బ్రహ్మార్పణంగా బ్రతికేసి ఉన్నదంతా నేను, నేను తప్ప రెండు రోజులు అన్న భావంతో అలా ఉంటమే. ప్రతి దాన్ని కూడా మనం తేట తెల్లంగా విషయాల వలన ఎలా అనర్థం, విషయ చింతన ఎంత కష్టపడి తెచ్చుకున్న జన్మ వృధా అయిపోతుంది అని మనం తెలుసుకుంటాం. విషయ చింతన మరి విషయ చింతన లేదు, విషయాసక్తి లేదు, ఉన్నది నేనే, ఆ నేనేగా ఉంటున్నాను. ఏ నేనుతో ఉండాలో మనకు తెలియబడ్డ ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండు రోజులు లేదు, హ్యాపీ, ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, ఉన్నాను లేదు. ఎందువల్ల మనకి తెలియక ముందు వేరువేరుగా ఆని వెళ్ళి వెళ్ళి అని వేరువేరుగా చూసాం. ఇప్పుడు మనం అందరం ఒకటే అని తెలియబడ్డది, ఒకే సూర్యకాంతి కదా అందరూని, ఒకే సూర్యకాంతి ద్వారానే కదా మనకి, ఆ కాంతి కిరణాల ద్వారానే కదా మనం అందరం ఇలా పగల పగలని వాడుకుంటున్నాం, పనులు చేసుకోగలుగుతున్నాం. సూర్యకాంతి ఆ తేజస్సు వల్లనే కదా. చూడండి మరి మనకు తెలియబడ్డది మనలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతుడు నేనే, నేను తప్ప రెండోది లేదు అని తెలియబడ్డాక ఇంక వివరణ ఏముంటుంది, విచారం ఏముంటుంది? అసలు విచారానికి ఏముంటుందని మనం కొత్తగా ఏమీ కష్టాలు పొందించుకోక్కర్లేదు. నువ్వు కనుక నీ మనస్సుని కదుపుకున్నావా కష్టం పొందించుకున్నావు, కదుపుకోలేదా అసలు కష్టాలే లేవు, నష్టాలే లేవు. ఎప్పుడైతే నాకు ఇలాగే జరగాలి అన్నావు అనుకో, అలా జరగలేదు అనుకో, నష్టం వచ్చింది. సత్సంగానికి రావాలనుకుంటా, వాన వచ్చిందనుకో, ఎంత కష్టం వచ్చిందనుకో, అసలు అది కష్టం ఏమో ఒంటి మీద ఏ టైంలో అలా జరుగుతుంటే విధులు అలా జరుగుతుంది. రాలేదని పని చేస్తుంది కానీ ఉండలేం కదా, పొద్దు నుంచి పని చేసేసుకున్నాం, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, వాన వచ్చేస్తుంది సడన్గా అని మరి మనసు గోల పెడుతుంది. ఆ గోల రాకూడదు, ప్రయాణం అయినా కూడా రాలేదు అన్న భావన రాకూడదు. అంటే కరోనాకు ముందు అందరూ బాగానే వచ్చారు, మరి ఆలోచించుకో, భావనలోనే కదా భాగ్యం. మీకు ఆ సాధనం వల్లే కదా ఇంట్లో ఉండి హ్యాపీగా ఉంటున్నారు, అవునా? అదృష్టం అయింది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చారు, అది నేను దాన్ని ఆనందంగా స్వీకరించాం. ఇప్పుడు కూడా మరి ఇంకెన్నాళ్ళో మనకు తెలియదు కదా ఈ కరోనాని, అంతే. ఏదైనా బ్రహ్మాత్మ, ఏదైనా బ్రహ్మ, బ్రహ్మాత్మ జీవితాన్ని కట్టుకుంటాను, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు. వానొచ్చినా వరద వచ్చినా పిడుగులు పడినా అన్నట్టు మనకి విషయాలు మనలో ఉన్న ఏదైనా మనం ఒకేలా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు ఉండే అనంతుడు ఇలాగే ఉన్నట్టు మనలోనే ఉన్నట్టు ఆ అనంతుడిగా మిగిలిపో, అర్థమైంది? ఎప్పుడు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది, అవునా? ఆ ఏదో ఒకటి ఉన్నప్పుడు ఇంకా మనసుకి అది మామూలేని వదిలేయాలి, వదిలేయాలి లేదా? ఇల్లు ఓ ఇంట్లోకి వెళ్ళిపోయారు కొత్త ఇంటి, మడి పెళ్ళి అంటారు, పెళ్ళి ఇంకా ఇవన్నీ మేము విధిలో ఉన్నప్పుడు అవకేమవుతుంది అన్నారు, విధిలో లేవనుకోండి ఎవరు ఏమీ ఇవ్వలేం కదా, విధిలో ఏది ఉందో అదే అవుతుంది. మళ్ళీ పెళ్ళాక పిల్లలు పెళ్ళాక పిల్లలు అంటారు, పిల్లలు కూడా విధిలో ఉంటాయి కరెక్ట్, అంతేకాని ఎవరు ఏమి ఇవ్వరారా. ఒక ధైర్యాన్ని ఇస్తాం, ఒక ధైర్యం, ఒక ధైర్యాన్ని ఇస్తాం తప్పించి ఇంకేమి అవ్వడం ఏమి,
మనస్సు యొక్క పరితాపాలన్నీ కూడా పరమాత్మ నిలబెట్టుకోవటానికి. ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధులు నేను కాదు, నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం, ఆకార వికారాలు లేవు అని ఆ ఎరుకతో మనం ప్రయాణం చేసినప్పుడే ఉండగలం తప్పించి మామూలుగా అయితే ఉండలేము. ఉన్నది నేనే, నేను తప్ప రెండో లేదు, అనంతత్వంగా అలా ఉండిపోవటం. ఆ ఉన్నప్పుడే మనకి ఏ విషయాలు వచ్చినా చింతన ఆలోచన ఎగస్ట్రా పెట్టించు, లేకపోతే దాని మీదే మనసు వ్యాపకత్వం వెళ్ళిపోతే పతనం. ఎప్పుడైతే ఏది వచ్చినా సరే మనం దృఢత్వంగా ఉంటాము, దేని ఎందు మమేకం అప్పుడున్నా ఉంటాం, అప్పుడే మనం బ్రహ్మంగా నిలబడినట్టు. పరమాత్మయే నేను, నేను తప్పనిండు, నేను తప్పనిండు అన్న భావంతో అలా ఉండటమే. ఆ ఉండటానికే మన మనసుని దృఢపరచుకోవటానికి ఈ సత్సంగా నేను అలాగే ఉంటాను, అలాగే ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, అలాగే నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించింది ఈ అనంతుడు. ఈ అనంతం అనంతంగానే ఉంది, హాయిగా అలా ఉంది. నీ యొక్క విధానం అంతా కూడా పరమాత్మయే, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా అలా ఉంటమే. అప్పుడు ఏమవుతుంది, మనస్సు యొక్క వ్యాకులతో తగ్గుతాయి కాబట్టి స్థిర మనస్సుతో స్థిర మనస్సుతో ఉన్నప్పుడు ఆ స్థిర మనస్సు ఏం చెప్తుంది, అసలు మనస్సు అంటేనే స్థిరం ఉంటుంది. ఇప్పుడు ఇది అంటుంది అది అంటుంది ఏదో ఒకటి అంటారు కుమికిద్దా, కానీ దాన్ని మనం స్థిర మనస్సు అని నేను మీకు స్థిర మనస్సుగా ఉండండి అని. మనస్సు స్థిరంగా ఉంటుందా, నా మనస్సు ఎంత స్థిరంగా ఉందో అంటారు అన్న. స్థిరం ఎక్కడ ఉంటుందరా, మనస్సు అంటే సంకల్ప వికల్పం. మనస్సు ఎక్కడ స్థిరంగా ఉంటుంది, పరమాత్మ ఎందు. మరి నీ మనస్సును నిలబెట్టడానికి కదా ఈ సత్సంగం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అలా ఉన్నట్లే. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మనస్సు శుద్ధ మనసు అన్నారు. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, అనేక దేహాలు ఎత్తాను, అసలు నేను నేనే, అనాది నేను, ఆది మధ్యాంతరయుతుడు అన్న భావంతో ఉండి ఏమవుతుంది, పెర్ఫెక్ట్గా క్రమక్రమంగా క్రమక్రమంగా మరి దృఢపడతాం. పరమాత్మ మిగలాలి, పరమాత్మ మిగలాలి. ఇవన్నీ అనేక జన్మలు ఎత్తినప్పుడు ఎలా జరుగుందో ఈ జన్మ కూడా అంతే. వింత పెట్టారో ఏముందరా, పుట్టాసావా, మధ్యలో డ్యాన్స్, ఇంక ఇంతే కదా. మరి వీటి గురించి మమేకమైతే జీవన్ముక్తి అందదు. జీవన్ముక్తిగా మనం ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్పరండి, నేను తప్పరండి అన్న భావంతో అలాగా హాయిగా ఉండగలచ్చు. ఏమీ లేదంటే ఏమీ లేదు, ఏకాగ్రత హాయిగా. ఇప్పుడు రిలాక్స్గా ఉంటాం, ఎందువల్ల ఉండగలుగుతున్నాను, ఏమీ లేదంటే మనకి వాటిని పట్టించుకుంటే మన మనస్సు వ్యతిరేకం, మనసుకి వ్యతిరేకం వస్తుందే తప్పించి దాన్నే పట్టించుకో. విధిలో ఏముందో అది ఆ ఇంద్రియాలు అట్లు పని అయి చేసి నాకెందుకు. అలా నాకెందుకు, నాకెందుకు అంటే
ఏం చేస్తుంది? మనస్సు విక్రమం చెందకుండా పరమాత్మేందు ధ్యాస పెట్టుకుంటుంది. అయితే నెగిటివ్ థాట్స్ వల్ల ఏమవుతుంది? కాదు, క్షణక్షణం విక్రమం, బ్రహ్మమే నేను అని స్థిరపరచేస్తుంది. అప్పుడు మళ్ళీ ఎప్పుడా మనతో మనం ఉంటామంటే విశ్రాంతి అందు. మనకు విశ్రాంతి అవసరం కదా. అనేక జన్మల నుండి తెచ్చుకున్న మోటల్ని మరి అదే పనిలాగా ఆ మోటల్ని సరి చేసుకోవటం సరిపోతాం. మోట తయారు చేసుకోవచ్చు, ఆగాని రాకుండా చేసుకోవచ్చు. ప్రారంభంలో ఏం చేయాలి? మళ్ళా పుట్టకుండా చేసుకోవాలి. ప్రారంభం ఉంటేనే కానీ దేహం నిలబడాలి. దేహం నిలబడాలంటే మనం కారణ దేహంతో తెచ్చుకున్న మూట ఉండాలి. ఏ క్షణాన్ని అయిపోతే ఆ క్షణాన్ని ఆయువు ఉన్నది కదండి. అందుకొరకు బొమ్మలాట అలా సాగుతాను. అవునంటుంది, కాదంటుంది, ఇష్టం అంటుంది, ఆ ఇష్టం అంటుంది. కొంతసేపు నా పిల్లలు అంటుంది, కొంతసేపు తల్లిదండ్రులు అంటుంది, కొంతసేపు వాళ్ళు అంటుంది. అసలు ఇష్టం అనేది మనసు లక్షణానికి మార్పు చెందేదాన్ని మనం దాంతో కోరుకో. మార్పు చెందేదే కదా ఈ దేహాలు. ఎలా మార్పు చెందుతున్నాయి ప్రపంచంలో, ఎలా జరుగుతున్నాయి మార్పు చెంది అని. మార్పు చెందినవాడు హాయిగా రిలాక్స్గా ఉంది. ఉన్నది లేని నేను తప్ప రెండవది ఏమి అన్న భావంతో ఉన్నప్పుడు కష్టం జరిగింది, నష్టం జరిగింది, లాభం జరిగింది, సుఖంగా ఉన్నాం. శ్రీ భావనలు ఏమో ఉండవు. మీకు మీరు ఆలోచించుకోండి, కరోనా కాలంలో మీ ఇంట్లో మీరు ధ్యానాలు చేసుకుంటున్నారు, మీ మనస్సు ఎంత కంట్రోల్లో ఉందో మీకు అది చక్కగా మీరు చెప్పినట్టు వింటాందా లేదా ఆలోచించు. వింటాంది అంటే అదృష్టం, వింటలేదు అంటే మీకు ఇంకా సాధన సరిపోలేదు. సాధన దేనికి? మనసుకే. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నని తెలుసుకున్నాం కదా. దేహభావం వీడి పరమాత్మ మిగిలా రిలాక్స్ 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 రిషర్స్ అంత లేదమ్మా. ఎవరు ఒంటి మీద ఏముంటాయో జరుగుతాయి. అంటే మనకి ఎందుకు కనెక్షన్? హలో అంటే హలో అనేదానికి వాళ్ళ గురించి తెగ ఆలోచించి ఎక్కర్లేదు. అలా అని ఆలోచించుకున్నానే ఎక్కర్లేదు. తటస్థంగా అలా ఉండిపోవటం కనిపించినప్పుడు కనిపించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అలకల్లోనూ చదువు నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉండవు. అలా హాయిగా కామాలు ఉండవు. పులిస్టాప్లో జన్మ లేని పని చేసుకుంటాం కదా మనోమౌనంతో ఉంటుంది. పరమాత్మే నేను అన్న భావంతో అలా ఉంటుంది. దేవాన్ని వెళ్ళాలి, పరమాత్మ మిగలాలి. మిగలాలి అంటే నీ గురించి నువ్వు ఆలోచించు. అందరి గురించి ఎన్నాళ్ళు ఆలోచించినా నీ గురించి నువ్వు ఆలోచించుకోకపోతే నీ టైం అంతా వృధా. నాకు చిన్నప్పటి నుంచి వృధా అవ్వలేదు అసలు. నాకెందుకు ఏది జరిగితే నాకు ఎందుకు ఎలా ఉంటున్నా అని రూఢిగా ఉన్నానమ్మా. బ్రహ్మత్వంగా హ్యాపీగా ఉన్నాను. ఏమీ లేదు అసలు. అలా ఉంటుంది, దీన్ని పెంచుకుంటా ఉంటాను.
చైతన్యంగా ఉండటాన్నే ఎల్లవేళ్ళని ధ్యాస ధ్యానం సత్యం అలా ఏదో రకంగా దీన్ని పెంచుకోవాలి. అప్పుడు ఏమన్నా అనుభవం అందుతూ ఉంటుంది. అనుభవం అందుతా అంటే ఇంక దేని ఎందు మనకి ఏ గొడవ లేదు కదా. ఉన్నది నేనే కదా, నేను తప్ప రెండో లేదు కదా. మరి ఇదేం నేను కాదు, నేను ఆత్మ అనుకునే వరకు స్థిరపడదు. ఆలోచించుకుని మీకు మీరు ఎప్పుడైతే దేహభావన వీడావో ఉన్నదంతా బ్రహ్మే. ఒకరకు మరి దేహభావం వీడి పరమాత్మ ఉంటూ ఉన్నది కూడా పరమాత్మే. ఈ అనంతత్వం ఇలా ఉంది కదా, ఈ అనంతత్వం నుంచే కదా, ఈ అనంతం నుంచి సృష్టిగా వచ్చింది కదా ఒక భాగం చెప్పుకున్నాం, అది కూడా అనంతత్వం కదా. అలా చూస్తే బ్రహ్మే మాట్లాడతాను, బ్రహ్మే బ్రహ్మే అని బ్రహ్మే చెప్తాను, బ్రహ్మే అని భావన అందుబాటులో. ఆలోచించి కొద్ది నెగిటివ్లు వచ్చేస్తాను, పాజిటివ్ రాదు. అదే దేహం నేను కాదు, ఏ దేహాలను కాదు, అసలు నేను నేను ఆ దేహం సత్యం కాదు, ఆ దేహంలో ఉన్న భగవంతుడే సత్యం, అలాగే నా దేహంలో �ున్న భగవంతుడే సత్యం. ఏం చేసుకొచ్చినాయో అవి ఆ ఇంద్రియాల పని, ఆ ఇంద్రియాలు చూస్తుంది, నేను నేనుగా ఉంటాను అన్న అనుభవం ద్వారా. ఎంత రిలాక్స్ వచ్చింది, ఈ రిలాక్స్ ఎలా కుదురుతుంది, ఎలాగైతే మనం రిలాక్స్గా ఉండగలుగుతాం. చక్కగా పాయింట్లు రాస్తాం. బ్రహ్మాస్మిని మహావాక్యం యొక్క అర్థము అనుభవముగా ఉండదు. బ్రహ్మాస్మి నేను బ్రహ్మ అన్న భావంతో మహావాక్యం యొక్క అర్థాన్ని మనం అనుభవపడుతున్నాం, అనుభవంతో ఉండాలి. ఉన్నది బ్రహ్మ, బ్రహ్మ తప్ప అలా క్షణాలు గంటలో రోజులు వారాలు వజ్రాలను వారాలు సంవత్సరాలు అంతా కూడా ఆ బ్రహ్మం ధ్యాసం. ఎప్పుడైతే మహావాక్యం తెలియబడుతుందో దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాను, కల ఉండటమే అదే అనుభవం. ఈ పాఠాలన్నీ దేనికి నేర్చుకున్నా అనుభవం కోసం అలా అనుభవించుకోవాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్పలేను, నేను తప్పలేను అన్న అనుభవంతో చూడండి. దృశ్యము దేహము పంచ కర్మేంద్రియాలు దృశ్యం, ఈ కనిపించే దృశ్యం అంతా ఈ దేహంతో చూస్తేనే కదా దృశ్యం కనిపించాలి. పరమాత్మ ఎలా ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకేమీ కనిపించాలి, మన ఎరుకుతో మనం అలా ఉండిపోతాం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండో లేదు. ఈ దృశ్యాలు చూడండి, పరమాత్మనే చూస్తాం. ఈ చూసే చూపంత బ్రహ్మమే. ఆ బ్రహ్మంగా అలా మిగిలితే ఎవరి మీద ఆడుకుంటుంది కదా, ఒకళ్ళొకళ్ళు ఏమనుకుంటాం,
మీకు ఈ దేహంతోనే ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను? నాకు ఏదైనా కావాలా? నాకు ఏదైనా బెంగళూరు బాధలు ఉంటాయా? నేను బ్రహ్మంగా ఉన్నదాన్ని కాదు. మీకు ఇలా ఉండండరా, అమ్మ ఎలా ఉంటే ఇలాగ ఎంజాయ్గా ఉంటున్నారు బ్రహ్మంగాని. అమ్మకి నెగిటివ్ థాట్స్ లేకే కదా హాయిగా ఉంటున్నారు అని మీరు అలా అర్థం చేసుకో. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వేదాంతాలు కౌలు చెప్పుకున్నా నిలబడటం, వాటి ద్వారా నేర్చుకోవాలి. చదివేసి వదిలేయటం కాదు, అమలుపరచుకోవాలి. అమలుపరచుకుంటే ఆనంద బ్రహ్మగా ఉండగలుగుతాం. 24 గంటలు నేను ఎవరిని బ్రహ్మాన్ని, బ్రహ్మం బ్రహ్మగా అలా మిగతా ఉన్నది నేను, ఉన్నది నేను, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అని అన్న భావంతో ఉంటున్నాను. దృశ్యం దేహము పంచకర్మేంద్రియాలు, ఈ పంచ కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయి? వాక్కు ద్వారా పనిచేయించడం, చేతులు కాళ్ళు మలమూత్ర విసర్జన, మరి మొత్తం ఇవన్నీ కూడా జరిపిస్తున్నాయా లేదా? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు చక్కగా జరిపించు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ శుద్ధి, అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్న నాలుగు అన్నీ పనిచేస్తున్నాయి. మరి ఈ 18 మోక్ష సాధనానికి మెట్లుగా చెప్పవాలి. ఒక్కొక్కటి 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 మనలో ఏమున్నాయో అంతకుముందు తెలిసినాయా? జ్ఞానం తెలియకముందు తెలిసినాయా? సూక్ష్మదేహమని, స్థూలదేహమని, కారణదేహమని తెలియదే. ఈ ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దశేంద్రియాలు ఎలాగా మరి జరుపుకుంటున్నాయి, పంచప్రాణాలను ఎలా చేస్తున్నాయి, పంచకోశాలు ఎలా జరుపుకుంటున్నాయి, వాటి వాటి విధులు, షట్చక్రాలు ఎలా విధులు నిర్వహించాయి, సూక్ష్మదేహం ఆ నాలుగు మనస్సు బుద్ధి చిత్తం అనుక అవి ఏం చేస్తున్నాయి, పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూపరసం, మరి వీటిని మనం మననం చేసినప్పుడు, ఈ తత్వ విచారణ చేసినప్పుడే మనకు అందదు. ఏమీ లేకుండా అందదు కాక అందరూ అందరు తత్వ విచారణ, తత్వ విచారణ ఎవరికి నీలో ఉన్న నీ భావాలు ఎలా ఉన్నాయో, నీ యొక్క స్పందన ఎలా ఉందో, నువ్వు అయి ఉన్నావు కదా, ఎలా ఉండుకో. ఉండుకో అంతే, లేదంటే అప్పుడు ఇంకా దీంట్లో ఏముంటుంది? రజోగుణమా రాదు, తమో గుణమా రాదు, సత్వగుణం కూడా వచ్చింది కాబట్టి మనకు తెలియదు. అలా ఉండిపోవటమే ధ్యాసతో పనిచేసి ధ్యానంతో అలా ఉంది. ధ్యాసతో చేసేసుకోవాలి పని, ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఉంటుంది బ్రహ్మమే తాను తప్పరండి. దీనికి ఏ పెత్తలు ఇచ్చినా గ్యారెంటీ. అందుగురించి ఈ లోపల నకాశిక పర్యంతం ఉన్న ఈ దేహం యొక్క, ఇంద్రియాల యొక్క గమనాన్ని మనం చూస్తుంటాం. ఏదవునో ఏది కాదో తెలుస్తుంది. ఏమీ లేదంటే ఏమీ లేనట్టుంటాయి.
ప్రతిదాన్ని నెప్తో తీసుకో. కాస్ట్ కాస్ట్ ఎలాగని నేను బ్రహ్మను ఆ భావంతో చాలా ఉంటుంది. కారణదేహంతో మనం లేవని తెలుసుకున్నాం. అఖండాత్మ్యం ఉంది. మరి స్థిరమైన బుద్ధితో, నిత్యాత్మకమైన బుద్ధితో ఈ మానవ జన్మలో మనం ఉన్నాం కాబట్టి మన బ్రతుకంతా జన్మరాహిత్యం చేసుకోవటానికే బ్రతుకు. మనకి ఎలాగ ఉద్యోగాలు ఏమీ లేవు. మన ఉద్యోగంతో మనం పచ్చ ప్రాణాలు, పచ్చ వాయువులు అన్నీ కూడా చెప్పుకున్నాం కదా, స్థూల సూక్ష్మ కారణదేహాలు మూడు నశనం చేసుకోవచ్చు. ఈ జన్మలోనే నశనం చేసుకో. మరు జన్మ అనేది తెచ్చుకో. దేహభావం ఇది పరమాత్మ ఉంటాం. అలా హాయిగా ఎలా ఉన్నోళ్ళు అలా ఉండిపోవచ్చు. ఎవరు చెప్పినా వారిలోని బ్రహ్మ వారి మాట కరెక్ట్. నీలోంచి కొన్ని వస్తాయి, వారిలోంచి కొన్ని వస్తాయి. ఏది ఏవైనా ఇన్ని రకాల శాస్త్రాలు, ఇన్ని రకాలు ఏదైనా ఒక మొక్క పట్టుకుని బతికేస్తాం. ఇన్ని బ్రహ్మ అందరికీ ఇచ్చిందా లేదా ఇన్ని రకాలు. పరమాత్మే నేను తప్పని పరమాత్మే పరమాత్మే అన్న భావంతో అలా ఉంది. కల ఎంత నిజం కాదు, ఈ జాగ్రత్తావస్థ అంతా కూడా అనిసం. మరి కళ్ళాంటిది జీవితం మరి ఆటుకోట్లకు నిలబడుతున్నాం. కళ్ళాంటి జీవితం అనుకున్నాం కాబట్టి ఇంకేమీ లేదు. ఈ పగలు ఇలా ఈ వ్యవహారంలో ఉన్నాం. ఒక కళ నిద్రోత్తం రాత్రి ఓ కళ్ళ ఈ కళ్ళ పట్టుకునే సాగుతామా సాగం. మనం ఎవరో తెలుసుకున్నాం, మాతోనే ఉండాలి, మాతోనే ఉండాలి. పొందంతా బ్రహ్మమే. శుద్ధ మనస్కుడివై అందుగురించే ముందు చిత్తశుద్ధి, చిత్తశుద్ధితో నీ మనస్సు ఉంచుకో. బ్రహ్మత్వంగా అలా మిగుతుంది. నేర్పం కదా ఇదేం నేను కదనే బ్రహ్మాన్ని బ్రహ్మత్వాన్ని చక్కగా నిలిపాం కాబట్టి అలా ఉంటుంది. పరమాత్మ స్వరూపంలోకి నమస్తే. దృశ్యము, దేహము, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు అంతకాల సృష్టి అని ఈ 18 మోక్ష సాధనం మెట్లుగా చెప్పబడి దీనిని క్రమంగా దాటి
ముముక్షు పరబ్రహ్మ స్వరూపుడు అర్జును. ముముక్షు శ్రీ భావనలు ఉన్నది, నేనే ఉన్నది, నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో అలా మిగిలిపోతాం. మన అందరూ ఆత్మస్వరూపం, అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. నువ్వేరు లేదు, నేను లేదు. దేహాలు అనేక జన్మల నుండి వేరు వేరు తెచ్చుకున్నాం. మనం అందరం మానవ జీవితం తెచ్చుకున్నాం చక్కగా బ్రహ్మంగా మిగతాం. మళ్ళా జన్మకు రాకుండా ఈ జన్మలో చేసుకుంటే జన్మకు రా, లేకపోతే బ్రహ్మాన్ని తెలుసుకున్నాం, మళ్ళా పుట్టాలి కదా. మళ్ళీ ఆట, మళ్ళీ పుట్టాం, మళ్ళీ మరణం, మళ్ళీ పుట్టాం, మళ్ళీ మరణం. మరి పుడితే మరణం కాదు, పుట్టిన ప్రతి జీవి మళ్ళా మళ్ళీ పుడుతుంది. మనం అసలు పుట్టకుండా చేసుకోవాలి. పుట్టకుండా చేసుకోవాలంటే ఎలా ఉండాలి? ఈ బ్రహ్మను నేను ఎవరిని ఉన్నది నేనే, అంతా నేనే, అన్నీ నేనే, సర్వం నేను, సకలు నేను, అండ పిండ బ్రహ్మానంతం నేను, ఏం చూడలేదు. దీంట్లోనే మనం అందరం ఏకాత్మస్ అలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తా అంటే సాధకులుగా ఉంటా అంటే సాధ్యమవుతుంది. మరి అప్పటికప్పుడుకి సాధ్యమైంది కదా. పరమాత్మయేని, పరమాత్మయేని, సర్వవ్యాపుడదు పరమాత్మే జపించు, అలా చెప్పింతా అంటే ధ్యానించు, అలా హాయిగా తైలదారులా ధ్యానం ఎక్కడ వదలకుండా చేసుకుంటూ ఉండాలి. కష్టం వచ్చినప్పుడే ధ్యానం, సుఖం వచ్చినప్పుడు ధ్యానం చేసుకోబట్టడం ఏం కాదు. రెండు వేళల్లో కష్టం, సుఖం, లాభ నష్టం అవన్నీ మనసు లక్షణాలు. కారణదేహంతో ఏం తెచ్చుకున్నాం అవన్నీ అలాగే జరుగుతుంది. మళ్ళా జన్మకురాని పనిచేస్తాను. మరి వెనకడుగు ఉందా? ఉందంతా నేను సర్వవ్యాపకుడు పరమాత్మని జపించవచ్చు. ఏ స్మరణ మనం చేయాలి? ఈ దేహస్మరణ నుంచి పరమాత్మ నేను అనే స్మరణతో మనం అది నిలబడి ఉండగలుగుతుంది. దేహం వాసన ఎలా ఉంటానంటారు, ఆకర్షాసకు దేనేందు కూడా పెట్టొద్దు, పెట్టొద్దు, పెట్టొద్దు అంటే పైకి మామూలుగా పెట్టు. మీ లోపల ఆలోచన దాన్ని అంతా అలా రిలాక్స్. నేనే నేనే నేనే, నేను తప్పలేని లోతు, నేను తప్పలేని లోతు. మరి ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను. మరి అలా తెలుసుకున్నాక ఇంక విషయం అనేది కొంటున్నా విషయాసక్తున్నా. మరి లేని దాన్ని ఉన్నదనుకుంటున్నావేంటి? ఉన్నదేదో తెలిసాక ఇంక లేని దాన్ని వాడు ఎందుకు?
మార్పు చెందేది ప్రకృతి, భగవంతుడే ప్రకృతి కూడా భగవంతుడే. లేకపోతే ఆ చెట్లు మనం నాటించగలము, ఆ కొండలు మనం పంచగలము, మరి అన్నీ కూడా ఒక్కటే ఒక్కటే ఉంటాయి, ఒక్కటేగా తీసుకుంటాం. నేను లేని చోటే లేదు, పరిమితం అపరిమితం, సర్వవ్యాపి సర్వవ్యాపి, తన ఆధీనంలో ఉన్నాడే. నేనే అంత, నేనే అంత, నేను అంత, నేను అంత, నేను నేను లేని చోటే. ఎక్కడ ఎలా ఉండాలి, నిద్రలో ఎలా ఉంటావు, మనసుతో ఉంటావు, బ్రహ్మమే నిద్రలో ఉన్న జాగ్రత్త స్వప్న సూక్ష్మ మూడు అవస్థలోనే బ్రహ్మే ఉంటుంది. అలా హాయిగా రిలాక్స్గా ఇంకా ఏమి ఉండదు, తమ్మే స్థితి మన పని ఒక్కటే, మన పని ఒక్కటే, సర్వం బ్రహ్మమయంగా ఉంటుంది. ధ్యానించు, జపించు, శ్రవణము చేయచ్చు, హాయిగా ఇదేం నేను కాదు, నేను బ్రహ్మానం తెలుసు, ఎలా ఉండిపోవటం. మరి తెలియకుండా ఎన్నో తంటాలు పడుతుంది, నేను అని తెలుసుకున్నా మరి ఎందుకు పడ్డది తంట ఆలోచించి, నేను 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 ఏ నేనుతో ఉండాలి మనం తెలుసుకున్నా. అసలు నేనే నేను ఈ విద్య నేను పాత్ర వాడుకోవటాను, నామరూపగుణాలు నామం ఏదో పేరు పెట్టాలి కాబట్టి పేరు ఏకగాని పాపతాను, అంతేగాని ఆ నేను ఈ నేను అందరిలో ఉన్న నేను అంతరా ఉన్న నేను ఒక్కటే. దేహాలు కూడా వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నాం కదా, ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. శ్రమము చేస్తున్న జ్ఞానం తప్పక బ్రహ్మముగా మిగిలింది, తప్పక బ్రహ్మముగా మిగులుతాం. ఇక రెండో భావం లేదు కదా, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మంగానే మిగులుతాం కదా. ఎంత రిలాక్స్, ఎంత రిలాక్స్, ఇది ఎవరిస్తారు, ఎవరికి వారే, వారిలో ఉన్న బ్రహ్మంతో వారు హాయిగా ఉంటుంది. నాలు నీలు అందరిలో అంతగా వ్యాపించి అనంతుడికి నమస్కరించి హాయిగా అలా ఉండిపోట్లేదు. పిల్లలు ధ్యానం చేస్తున్నా అంటున్నాను, ధ్యానం చేసుకుంటా అంటేనే కానీ శ్రవణం కావాలి, మననం కావాలి. శ్రవణం మననం కరెక్టే, నిధి ధ్యాసకాలం మరి బ్రహ్మ ఈ రోజుని అందరికీ ఇలా వాపు ద్వారా మాట్లాడుతుందంటే మీ అందరిక ఆవేదనే, మీ తపస్సు. ఎందువలన ఇలా ఉండిపోవటమే కానీ మాట్లాడటం ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా బ్రహ్మం సత్సింగ్లో ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటాం. మనస్సు లక్ష్యం ఇష్టం, ఇష్టం
ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్పలేండో అన్న భావంతో ఉండండి, ఆత్మతత్వంగా మిగిలిందమ్మా. దేహభావం వేడాలి, పరమాత్మ మిగలాలి. శ్రవణం చేస్తున్నాం, జ్ఞానం తప్పక బ్రహ్మంగా ఎప్పుడైతే తెలుసుకున్నారు ఇదేం నేను కదే బ్రహ్మాన్ని హాయిగా మనము ఇది ధ్యానాలు అభ్యాసం ధ్యానాభ్యాసం అభ్యాసం చేస్తంటే ఆటోమేటిక్గా మెరుగుదలు. కేవలం ఆత్మతత్వము అనుభవపూర్వకంగా బోధించు మానేలు లోకములందు నువ్వు చాలా అర్థం. సృష్టిలో ఎక్కువ మనసుతో ఉన్నోళ్ళే ఉంటారు, తక్కువ మంది. మరి పిల్లలు ఎక్కువ మంది టీచర్లు ఒక్కడు ఏ క్లాస్ మళ్ళీ టీచర్లు మారుతూ ఉంటారు, మారతారలేదు టీచర్. క్లాస్లో పిల్లలు ఉంటారు, సైన్స్ కొకలు, ఇంగ్లీష్ కొకలు, మ్యాథ్స్ కొకలు, సోషల్ కొకలు, తెలుగు కొకలు, హిందీ కొకలు, అలా మారుతూ ఉంటారు. తక్కువ మందే కదా టీచర్. అలాగా సృష్టిలో ఎక్కువ మంది ఈ దేహభావంతో మనసు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది, పరమాత్మ మిగిలిన వాళ్ళు తక్కువ మంది. అది ఇక్కడ భావన. కేవలం ఆత్మతత్వం అనుభవపూర్వకంగా బోధించి మానేలు లోకం లేదు, 14 లోకాల్లోనే కొడుతూ ఉంటారు. రాజు ఒక్కడే పరిపాలన, మరి మనందరం పిల్లలం కదా, ఈ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, మరి వాళ్ళ యొక్క డ్యూటీలు వాళ్ళు నిర్వర్తి ఎంత అంటే వాళ్ళకి అసలు ఖాళీ ఉంది. మనకి 24 గంటలు ఖాళీ పెద్ద పనే ఉందరా. అలా మనం ఉండిపోవచ్చు. వాళ్ళు ఎంత మినిస్టర్లు అయ్యి అవుతారంటే మనం పుణ్యం ఉంటుంది, ఆ పుణ్యం పదవి వస్తుంది, పుణ్యం ద్వారా పదవి వస్తుంది. ఆ పదవి క్రమశిక్షణగా చేస్తే మంచి, క్రమశిక్షణ లోపం చేస్తే ప్రజలు కూడా నష్టం. అలాగే మనం మన ఇంట్లో మనం యజమానులు, మనం సర్వవ్యాప్తంగా ఉంటే అందరూ చక్కగా మన ఇంట్లో హాయిగా ఉంటుంది. నా వల్ల ఎవరికి అపకారం కలుగుతుంది, ఇతరులకు ఉపకారం చేయాలని సద్బుద్ధిని దయచేయండి. సత్యానందమూర్తి నిర్మలాత్మ నా ఎంత కారణం. మరి అటువంటి ప్రార్థనలన్నీ చేస్తాను, ఏమీ చేయకుండా ఊరికే బుడుంగని వచ్చేది జ్ఞానం. కడుపొచ్చి పిల్లలు నెలలు అయితేనే కానీ 9 నెలలు అయితేనే కనపడుతున్నాను, 7 నెలలు అవసరం అది కాదు. శిశువు తయారయ్యి 9 నెలలు వచ్చే వరకునే ఆనందిస్తుంది. ఇప్పుడుకప్పుడు నీకు జీవన్ముక్తి వచ్చేస్తున్నాయి. పిల్లలు పుట్టాక తెలియకుండా టైం అయిపోతుంది, విశేషంతంలోకి వెళ్ళిపోతాం. ఆ పిల్లలను ముద్దెట్టుకుంటాం, నా కొడుకే నా 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 అన్న ఆడుకుంటుంది. అది మమకారం లేకుండా ఎలా పెంచుతారు నా అనుభవంలో నాకు తెలుసు. మమకారం దొక్కేట్లని మామూలుగానే పిల్లలు పెంచాం ధైర్యం ఉన్నదంతా బ్రహ్మే, ఆ బ్రహ్మంగానే మీకు ప్రతి ఒక్కరిలోనే ఆ దైవాన్ని చూస్తాను కాబట్టి వచ్చినాను. ఆనందో బ్రహ్మ ఎప్పుడు చూసినా ఆనందం, అన్నదంతా ఆనందం, అన్నదంతా. సమస్త వేదం యొక్క సారము బ్రహ్మ, సమస్త వేదం యొక్క సారము. సమస్తము అనేక రకాలుగా ఉంటుంది, అన్ని విద్యలు ఉన్నాయి సృష్టి.
బ్రహ్మ విద్యతో సైతం అన్నీ ఉన్నాయి కదా విద్య, సమస్త వేదం లెక్క సార్. ఎప్పుడైతే నువ్వు వేద వేదంగా తెలుసుకుంటావు, నీతోనూ ఉంటాం, అభ్యాసం ఉంటుంది, బ్రహ్మమే అన్న భావంతో అలా ఉంది. హాయిగా రిలాక్స్ అందంతా బ్రహ్మ ఉన్నాక అనుభవం అందుతా ఉంటేనే కానీ, అనుభవం లేనప్పుడు మనసు వచ్చిద్దని ఇష్టం వచ్చినట్టు వాక్కు ద్వారా మాట్లాడాలి, అనర్థాలు కొంత చేసుకోండి, జన్మలు కొంత సైలెంట్గా ఉండమంటే ఎలా ఉంటుంది? కామ క్రోధ లోపం మొదలు వచ్చేరాలు విన్నంటే ఉంటాయి, ఆటలేని ఎందు ఇష్టం పెట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు పెట్టేటప్పుడు అప్పుడు ఏమవుతుంది? వాక్లు వాక్కు శుద్ధి, నీ భావన దోషం లేకుండా ఉన్నప్పుడు వాక్కు మంచి వాక్కే అవుతుంది. దోషం లేకుండా చేసుకోవాలి నీ భావన, మనస్సు బుద్ధి చిత్తము దాంట్లోంచి కారణదేవంతో తెచ్చుకునే అన్ని దీంట్లోంచే రిలీజ్ అయిపోతుంది. అప్పుడే శత్రులు మిత్రులు తయారు. నేనే నేను తప్ప రెండవది అసలు నేనుతో అనుకున్నాను. దేహం నేను అనేక రకాలుగా మార్పు చెందుతాను. దశలు మారుతున్నాయా లేదా? ఆ దశల్లో ఆ భావంలో అన్నీ మారినాయా లేదా? ఇక కలితో అలా చూడు సాక్షిగా ముందు. నేనే ఏమిటంటే ఆ నేనుగా మీరు అసలు నేనుతో మెళ్ళాలి మనం. మిగిలాలేంటి మన యొక్క శిక్షణ ఎంత ఎలా ఉండాలన్నా? 24 గంటలు బ్రహ్మంతో శిక్షణ తిరుగుతూ ఉండాలి. సాధన దాని క్రమశిక్షణ అప్పుడు ఒక్కొక్కటి మనకి అందుతూ ఉంటుంది. అంటే ఆ భావనా దోషాలు తొలుగుతాం. ఎప్పుడైతే నీ భావంలో దోషాలు తొలుగుతాయి, ఉన్నదంతా నేనే కదా, నేను తప్ప రెండోది లేదు. నీతో మాట్లాడినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలా ఉంటాం కాబట్టి ఏ దోషాలు రావు. బ్రహ్మం బ్రహ్మంగానే మెరుగుతున్నాం. హాయిగా ఈ దేహం ఉండగా ఈ దేహితో హాయిగా ఎంజాయ్ పరమాత్మీయ నేను తెలిసాక ఈ అనంతత్వం తెలిసాక మనలో అందరిలో అంతటా ఒకే అనంతత్వం తెలిసాక దేని మీద సమస్త వేదం లెక్క సర్వం బ్రహ్మం, ఆ బ్రహ్మంగానే మిగలటానికి ఇవన్నీ అనుభవం వాక్యం. అంటే ఈ దేహంతో అనుభవిస్తుంది చెప్పగలుగుతాం, లేకపోతే ఏం చెప్తున్నాం? అనుభవం లేకపోతే ఎలా చెప్పగలుగుతాం? ఇలా పాయింట్లు దాంట్లో రాసుకుంటాం ఏదో రకంగా నోట్తో చూద్దామంటే రాసుకున్న పాయింట్లు ఉంటాయి, దాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇలా ఉండిపోతాంటే మరి పాయింట్ అసలు స్మరణలో ఉండదు కదా. రాష్ట్రమే చదువు ఈ సంసార దుఃఖము నశింపజేయనట్టు సర్వవ్యాపకుడగు సచ్చిదానంద ఆత్మ స్వరూపునకు నమస్కారం. ఈ సంసార దుఃఖం ఉంది అంటే దుఃఖం లేదు అంటే లేదు, సంసారం ఉంది అంటే ఉంది, సంసారం లేదు అంటే లేదు. అది మీ భావన బట్టి మీకు భాగ్యం అది మీ ఇష్టం. నశింపజేసుకోవాలని తపన ఉంటేనే మనం
మరి ఇలా ఉండగలుగుతున్నావా లేదా? సర్వవ్యాపకుడు నేనే, నేనే, నేనే సచ్చిదానంద స్వరూపుడు నేనే, అనంతుడు నేనే, సచ్చిత్ ఆనంద స్వరూపుడు నేనే అని అవగాహనలో ఉంటున్నావా లేదా? మనకి ఇది ఇష్టమైంది, ఇష్టమైంది కాబట్టి బ్రహ్మజ్ఞానంతో ఉండగలం. ఎప్పుడికైనా తప్పదు గుర్తుకు స్థానానికి వెళ్ళవచ్చు. ఈ జన్మ కాకపోతే కొన్ని జన్మలకైనా తప్ప, అదేదో ఈ జన్మలోనే మనం సుఖపడవచ్చు, మన ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ జన్మలోనే హాయిగా ఉండటం జరుగుతుంది. ఎందువలన? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటాం. విడుదల 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 అవ్వాలి. విడుదల ఎలా అవుతుంది? నీ యొక్క మనస్సు యొక్క సంకల్ప వికల్పాలని రానివ్వకుండా ఉంటే విడుదలే కదా. నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండటమే మనం దుఃఖరాహిత్యంగా మనసుని పెట్టుకో, దుఃఖం రానట్లు ఏమీ లేనిదాంట్లో ఏమి లేనట్టు అలా ఉంటుంది. పరమాత్మే నేను, పరమాత్మే మన ఆలోచన విధానం అంతా జీవన్ముక్త స్థితికి ఆలోచన అందింపజేస్తుంది. బ్రతుకున్నంత కాలం కూడా మనస్సు గొడవ లేకుండా కారణదేహంతో తెలుసుకునే అవి అలాగే జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఇష్టం అయిష్టం అనకూడదు, వదిలేయాలి. మనం మన శిక్షణతో ఉండాలి. నేను బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మంగా అలా మిగతా. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మంగా మిగటానికి మనసు తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. లేకపోతేని విషయాల మీదకి వెళ్ళిపోతుంది. విషయాల మీదకి వెళ్ళినప్పుడు నెగిటివ్ 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 అనేక జన్మల నుండి వచ్చిన వాసనలు అన్నీ కూడా ఇంకా 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 బుద్ధి అయిపోతాం. నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో అలా రిలాక్స్గా ఉండగలుగుతున్నాం. దేని ఎందు మమ్మీ కావాలి? దేని ఎందు మన మనస్సుని పరమాత్మగా మిగుల్చుకుంటున్నామా లేదా బ్రహ్మంగా ఉండబట్టి? తెలుసుకున్నాం కదా తారతమ్యం, ఆత్మానాత్మ విచక్షణ మనలో ఉంది. ఏది ఆత్మ, ఏదనా మార్పు చెందేది, మార్పు చెందంది చక్కటి అవగాహనతో మనం ఉంటున్నాం. మార్పు చెందేది ఎప్పుడూ చెందుతానే ఉంటుంది. మార్పు చెందని వాడు ఎప్పుడు మార్పు చెందని వాడే. ఈ సంసార దుఃఖం నశింపజేయనట్టు సర్వవ్యాపకుని సచ్చిదానంద ఆత్మస్వరూపమునకు నమస్కారం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది, నేను తప్ప రెండవ అన్న భావంతో అలా ఉంటుంది. నీలో ఉందా సంసారం? నువ్వు నీ తలంపులో ఉంటే ఉన్నట్టు, నీ తలంపులో లేకపోతే లేనట్టే కదా. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆలోచన పరంపరలో అవునంటుంది, కాదంటుంది, కాదంటుంది, అప్పే కదా దుఃఖం. దుఃఖం కలగటానికి కారణం ఏంటి? నీ మనసు, మనసుతో వ్యాపకత్వం చెందితే దుఃఖం వస్తుంది. పరమాత్మయే నేను అన్న వ్యాపకత్వంతో ఉంటే పరమాత్మగానే ఉంటుంది. సచ్చిదానంద ఆత్మస్వరూపుడు నమస్తే. అందరిలో, నాలో, మీలో, అందరిలో అంతగా వ్యాపించు అనంతుడికి నమస్తే.
మరి ఎలా ఉండాలి, నమస్కారం ఎలా చేయాలి? మరి త్యాగకము, త్యాగకము అంటున్నాం. త్యాగం ఏ త్యాగం అయితే జన్మం లేకుండా చేసుకునేది, జన్మలో లేకుండా చేసుకు. అప్పుడు ఏమవుతుంది, స్థిరమైన ఆలోచనలు ఉంటాయా లేదా? జన్మ లేకుండా చేసుకోవాలి. ఈ జన్మలో ఏముంటుందా? మరి దీన్ని సాఫ్ చేసుకోవాలా లేదా? నువ్వు జీవన్ముక్తి నీకు బ్రతికి ఉండగా పరమాత్మగా మిగలాలి, లేకపోతే ఈ అహంకారం అహంకారం రాగాలు ద్వేషం అనేకత్వం జోడించేస్తూ ఉంటాయి. నేనే 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 అంటాం. అప్పుడు ఇంకా త్యాగం కమ్ము అంటే ఎలా త్యాగం? త్యాగం చెయ్యి అంటే ఎన్నీ వచ్చింది త్యాగం చేయాలి. ఎన్ని త్యాగాలు చేస్తున్నా నువ్వే అంత అంటే అక్కడ త్యాగం చేస్తారు కానీ పేరు కోసం అహంభావంతో చేస్తారు. నేను నాది రికంశుద్ధిగా ప్రతిఫలం కోరకుండా త్యాగం చేయలేదమ్మా. ఎప్పుడైతే ఆధ్యాత్మిక వైపుకి వచ్చారో ఇంకా ప్రతిఫలం అనేది కోరరు. నా ధర్మం ఇది నేను చెయ్యాలి, చేసే అవకాశం వచ్చిందని ఇష్టంగా చేస్తాను. అది అది నిజమైన త్యాగం అమ్మా. లోపల నుంచి వస్తున్నాం మా వేరే లోపల నుంచి రావాలి. లేకపోతే అది రావాలంటే సత్యంగా ఉండాలమ్మా, అభ్యాసం ఉండాలి. అభ్యాసం లేకపోతే ఏమీ రాదు. రేపు ఒకటి కదా, నేను ఇలా రాసుకుంటున్నాను. నువ్వు రేపు రోజు రాసుకో, చదివాక ఇదిగో పెన్ రేపు రోజు రాసుకో, రేపు రోజు ఇదిగో రేపు ఒకటి ఒకటి అని రాసుకున్నావు. అలా ఏదో పాయింట్లు పెట్టుకుని దాని ఎందు మనం ధ్యాస పెట్టుకోవాలి. లేకపోతే బ్రహ్మాత్మ అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది బ్రహ్మాత్మం. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మాత్మం. నువ్వు అలా చదువుతా ఉన్నావు అనుకో, నేను ఇలా ధ్యానం చేస్తున్నా అనుకో, అందరూ అలా ఎంత ధ్యానంలో ఉంటారని. ఎన్ని ప్లాన్లు కాదు, ఎన్ని ప్లాన్లు బ్రహ్మంగా ఉంచడానికి పరమాత్మ. ఆ పరమాత్మే ఈ ప్లాన్లన్నీ ఇచ్చింది ఆ పరమాత్మగా అంటుకో. బ్రహ్మాత్మ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. ఇక్కడ చూడండి, ఈ సత్సంగం యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇక్కడ అంతా కూడా నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. నీ యొక్క గొప్పతనం ఏంటి, ఈ జన్మ ఏంటి, ఈ జన్మలో నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఈ సత్సంగంలోనే నీకు అక్కడ ఇక్కడే మొదలవుతుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఏం, అది ఇంకంతా నా అభిప్రాయం అమ్మా. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, అందరి గురించి తెలుసుకున్నాం, అందరి గుణాలు అందరి భావాలు విమర్శించడం కానీ వాళ్ళ లోపాలు చూసి అవి అంత అంటాం. ఇవన్నీ కూడా మనం మన జీవన విధానమే ఎదరు మనిషిని, ఎదరు మనిషి యొక్క తత్వాన్ని గుణాన్ని భావాన్ని ఎంతటమే సరిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ వాళ్ళు ఎంచుతున్నావంటే నువ్వు ఎంత ఎంచుతున్నావు అన్నది ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఎందుకంటే నీలో ఉన్న భావనే వాళ్ళు చూపిస్తుంది. ఇక్కడికి మన ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత అన్నీ కూడా అమ్మ చెప్పిన మాటల వల్ల ఇక్కడ సత్సంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరి గురించి చెప్పరు, ఇక్కడ ఏం జరుగుతుంది, నీ గురించే నువ్వన్నీ కూడా ప్రతి కోణం ప్రతి మాట ప్రతిది నీ గురించే నువ్వు తెలుసుకుని నీ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇక్కడ అనుకూలంగా అమ్మ నడిచి ఆచరించి ఆ మాటలు మనకు చెప్తూ ఉంటాయి.
అని చేత ఇవన్నీ కూడా మనకి ఇలా చెబుతామంటే మనకి అది ఇష్టంగానే ఉంటుంది, అవలేలుగా మనం ఆచరించడానికి అవలేలుగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కటే మాట, మనం ఎంతసేపు ఎదరు మనిషి అందరి గురించి తెలుసుకుంటే ఎక్కువ మనకి మన జీవితంలో అసలు మన పనే అది. ఎందుకంటే ఎవరు అంటే దేహభావంతో ఉన్నాం కాబట్టి దేహభావంతో ఉన్న లక్షణాలు అంతే. దేహభావంతో ఉన్నాడు ఏముంటాడు, నేను నాది మమకారం అహంకారం ఈ బంధాలు ఉంటాయి. ఈ బంధాల మూల బంధువుల గురించి చుట్టాల గురించి నా ఓడి గురించి ఇవన్నీ కూడా ఇంటి పనే ఉంటుంది, ఇంకా రెండో పని ఉండదు. ఇంకేత ఈ దేహ సంబంధికుల గురించి రక్త సంబంధికుల గురించి బంధువుల గురించి ఇవన్నీ కూడా మనం అంతా కూడా వాళ్ళతోటే ఏదో వాళ్ళ లోపాలు ఎన్ని వాళ్ళతోటే బంధం అయిపోయి ఉంటుంది. అసలు నీ గురించి అంటూ నువ్వేంటి అన్నది మాత్రం మాకు అసలు ఏమి నాకైతే ఏమీ తెలవలేదు. ఏమి తెలవలేదంటే నా గురించి నేను తెలుసుకోవాలి అని యొక్క నాకు అసలు తెలవదు. అంటే నేను మంచివాడిని లక్షణాలు బట్టి నా గురించి నేనే గొప్పగా అనుకునేవాడిని. ఏమనుకునేవాడిని, నేను మంచివాడిని, నేను మంచివాడిని, నాకు అందరూ మంచివాడు అంటారు, అన్నీ కూడా నాకు నేనే ఆపాదించుకునేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మనలో ఎన్నో మార్పులు చూసుకోవాలి, ఎన్నో చేర్చుకోవాలి, వదిలి ఉంటాయి పట్టుకుని ఉంటాయి. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఇక్కడ అన్నీ కూడా మన యొక్క బ్యూటీ క్వాలిటీ. మనం ఎవరోడి గురించి ఆలోచించే విధానం అంతా ఇక్కడికి వచ్చాక మారిపోతుందమ్మ. ఇక్కడికి వచ్చాక అమ్మ చెప్పిన మాటల వల్ల అన్నీ కూడా నీ వైపే. ఒకవేళ ఎదరమని చూపిస్తే నాలుగు వేళ్ళు నీ వైపు చూపించినాయని అని దానికి అర్థం. ఇక్కడ అమ్మ మనకి ప్రతి క్షణం అదే చెప్తారు, అన్నీ నీవు ఒకవేళ ఏది ఎలా చూపిస్తున్నావు కానీ నీకు నాలుగేళ్ళు చూపించినాయని నీకు అర్థం చేసుకున్నాయనా అని చెప్పి ప్రతిదీ నీ లోపలే, నీ భావనే, నీ నడకే, నీ చూపే, నీ ఆచరణ అన్నీ కూడా నీది ఎలా ఉంది, నీది ఎలా ఉంది, నువ్వు ఎలా ఉండాలి. ఇక్కడికి వచ్చాక ప్రతి మనిషికి కూడా నీ గురించి నువ్వు తెలుసుకుంటావు, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. అసలు ఈ జన్మకి ఈ జన్మ యొక్క గొప్పతనం తెలియదమ్మా మనకి. అసలు జన్మ ఏంటి, ఈ జన్మ ఎలాంటి జన్మ, మరి ఇలాంటి జన్మకు వచ్చి మనం ఈ జన్మలో ఏం చేయాలి, ఏం చేస్తున్నాం. ఇది కళ చూడండి, ఇందాక ఏమన్నారు జన్మరాహిత్యం చేసుకుని జన్మకు వచ్చాం మనం. ఇది జన్మరాహిత్యం చేసుకునే జన్మ, మరి ఆ పనిలో ఉన్నావా లేవా. మరి 84 లక్షల జీవరాశితో ఒక మొత్తమైన జన్మ కదా ఇది. మరి ఇలాంటి జన్మకు వచ్చి మనం మరి ఏం చేయాలి, ఇంత ఇంత గొప్ప జన్మ ఇది, 84 లక్షల జీవరాశిలో ఉత్తమోత్తమైన జన్మ ఇది. మరి అలాంటి జన్మకు వచ్చి మరి కింద జన్మల్లో ఎన్ని జన్మల పుణ్యఫలం అని మానవ జన్మ అంటారమ్మా. మరి నిజమే, మరి ఎన్ని జన్మల్లో మనం పుణ్యం చేసుకున్నాం అంటే మంచి సంస్కారాలు చేసుకున్నాం, పరిపక్వం అయ్యాం అని చేత చేయవలసింది చేసుకుంటే వచ్చిన వల్ల ఇక్కడ ఏదో అంటే ఏ క్లాస్ ఆ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాము, ఇక్కడికి వచ్చాం, ఇది లాస్ట్ క్లాస్. ఈ క్లాస్ లో ఇంక మనం ఏం చేయాలి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని జన్మేది. మరి ఈ జన్మకు వచ్చాం ఇక్కడ దాకా మనం అన్నింటిలోనే ఫస్ట్ మార్క్ లో పాస్ అవుతూ వచ్చాం, మరి ఇక్కడికి వచ్చాక ఆగిపోతావా. అది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక నీకు తెలుసుకునేది ఏంటంటే నీకు మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని జన్మ ఇది అని ఇక్కడ తెలుసుకుంటావు. ఇక్కడ కూడా మనం అందరూ కూడా సత్యంగా అందరి యొక్క బోరు ఒకటే, ఇది ఒకటే బోరు. ఏంటి, జన్మరాహిత్యమే నా బోరు, ఇంకా రెండో మాట లేదు, రెండో మాట లేదు, రెండో పని లేదు, రెండో చూపు లేదు, ఏమీ లేదు అనుకుంటే మాట నేను నాకు జన్మరాహిత్యమే కావాలి అని ఇక్కడికి వస్తాం. అంటే లోపల పెట్టుకుంటాం, ఇది అడిగేది కాదు, చెప్పేది కాదు, ఇచ్చేది కాదు, ఇది అడిగితే ఇచ్చేది కాదు, కొనుక్కునేది కాదు. కానీ ఇక్కడ నువ్వు అది బోరుగా పెట్టుకుంటావు, ఈ సత్యంగానికి వస్తావు. ఈ సత్సంగంలో కూడా అమ్మ ప్రతి మాట కూడా ఎలా ఉంటుందంటే నీకు జన్మరాహిత్యానికి మాటే అమ్మ చెప్తారు. జన్మరాహిత్యం కావాలంటే జన్మకి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. మరి జన్మ కారణం ఏంటి, కర్మ. కర్మ కారణం దేహభావన. దేహభావన అంటే నేను నాదనే దేహం నేనంటునే భావనే దేహభావన. మరి ఇక్కడ మన సత్సంగం ఏంటి, బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. ఈ సత్సంగంలో అమ్మ చెప్పింది ఏంటి, ఈ దేహం నువ్వు కాదు నాయనా, ఈ దేహం నువ్వు దేహం అనే భావన పెట్టుకుని దేహమే నువ్వు అనుకుంటున్నావు, కాదు నాయనా నువ్వు బ్రహ్మ అనేది. అది ఇక్కడ అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది ఏంటి, అదే లేదు
ఇక్కడికి వచ్చాక నేను నిజంగా నిజంగా తెలుస్తుంది. ఈ అప్పటిదాకా ఈ మేనే నేను అనుకునేవాడం, ఈ మేన ఏంటో తెలుసుకుంటా ఇక్కడికి వచ్చాక అమ్మ అన్నీ కూడా అలా క్షుణ్ణంగా మనకి అందరికి అర్థమయ్యేలాగా చంటి పిల్లలు కూడా అర్థమయ్యేలా చెప్తారు అమ్మ. ఇక్కడ ఒకటేనమ్మా, మానవ జన్మిస్తే ప్రతి మనిషికి జన్మరాహిత్యం చేసుకునే అర్హత ఉంది, హక్కు ఉంది. అది ఆచరిస్తే అవుతావు. విశ్వాసం నమ్మకం ఉండి దృఢ సంకల్పం తోటి నేను నాకు జన్మరాహిత్యం, నా గోల్ నాకు జన్మరాహిత్యం కావాలి అని పుట్టుదలతోటి ఆ పని చెప్తే అది అవుతుంది తప్పకుండా. ఇది ఇక్కడ అందరికీ కూడా అమ్మ ఈ ధైర్యాన్ని ఇస్తారు. అంటే నాకు నాకు అవుతుందా, నాకు అసలు ఇది ఏమన్నా సాధ్యమా అని అని అనుకునే వాళ్ళందరికీ కూడా అమ్మ అందరికీ సాధ్యమే, అసాధ్యం అంటూ లేదు. చూడండి ఇంకా గొప్ప ఏంటంటే, ఇది డబ్బుతోటి పని లేదు, జనంతో పని లేదు, వయసుతో పని లేదు, చదువులతో పని లేదు, మరి ఇంకా దేనితోటి పని ఉంది? ఏమాకలేదు, అన్నీ అన్నీ ఏమి లేకపోయినా నీకేముండాలంటే విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం. అది విశ్వాసం ఎవరి మీద, నీ మీద నీకు విశ్వాసం, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. మరి నాకు ఇది తెలుసుకోవాలి, నేను నాకు తెలుసుకోవాలంటే తెలియబడుతుందమ్మా ఎవరికైనా అంతే. ఇప్పుడు మన అందరూ కూడా నేను జన్మరాహిత్యంలో నా గోల్గేట్లకు వచ్చాం, మరి ఆ జన్మరాహిత్య ప్రయాణంలోనే ఉన్నాం కాబట్టి అమ్మ చెప్పింది అదే. మనకి ఆ దారులు, ఆ నడకలు, ఆ భావాలు అన్నీ కూడా ఆవిడ ఆచరిస్తూ నడుస్తూ చూపిస్తారు మనకు. అంచేతే మనకు బాగా తేలితే ఉంటుంది ఆవిడ మరి ప్రతి మాట కూడా బ్రహ్మ బాటే. మనకి బ్రహ్మవారికి అంటే బ్రహ్మవారికి వెళ్ళడానికి మనకి స్థిరమైన ప్రతి మాట మనల్ని స్థిరపరిచేస్తుంది, ఇంకా ఇంకా దృఢపడుతుంది, స్థిరపడుతుంది ప్రతిది కూడా. మరి అమ్మ మరి దేహం, దేహం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం కదా. దేహం అంటే పంచభూతాలతో తయారైన పాత్ర, ఇది బాగా మనకు అర్థమైంది కదా. మరి దీనికి దీనికి ఆధారం, ఈ పాత్రకి ఆధారం లోపల బ్రహ్మ, ఆ పరమాత్మ అంశే కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ అంశంకే ఆకారం ఏర్పడుతుందని మనం తెలుసుకున్నాం ఎన్నోసార్లు, ఇవన్నీ అందరికీ తెలుసు కాబట్టి. మరి ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా ఏంటంటే అమ్మ అమ్మ దగ్గరకు వచ్చాక అన్నీ కూడా క్షుణ్ణంగా, అమ్మ ఎక్కడ చెట్టు కొమ్మలకి నీళ్లు పోతే కాదు, ఎక్కడ మొదలెక్కడ మొదలకి నీళ్లు పోయాలి అంటే అయితే అమ్మ మొట్టమొదటి నుంచి జన్మ నుంచి మొదలు చెప్తారు. జన్మ నుంచి నీ సంస్కారం ఎలా ఉండాలి, నీ నడక ఎలా ఉండాలి, పాత్రగా డ్యూటీ ఎలా ఉండాలి, బ్రహ్మంగా ఉండాలంటే ఎలా ఉండాలి అన్న అలాగా ఇక్కడ కింద ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ, ఇక్కడ తల్లి వేరుకాడించి వేరుకాడించి కింద కింద నుంచి అమ్మ మాకు టాప్ లైన్ వరకు ఏ టు టెన్ సత్యంగం మంది, ఏ టు టెన్ సత్యంగం అంటే నువ్వు పుట్టిన కానించి మళ్ళీ మరణించి జన్మరాహిత్యం చేసుకునే దాకా మనం తెలుసుకుని ఆచరించి అనుభవించే సత్యంగం ఇది. ఇదంతా కూడా భావన మార్పే, అన్ని నీ దగ్గరే ఉన్నాయి. అమ్మ దగ్గర, అమ్మ దగ్గరకు వచ్చాక మనకు తెలిసింది ఏంటో తెలుసా అండి, మన అసలు మన యొక్క విలువ తెలుస్తుంది, మన యొక్క గొప్పదనం తెలుస్తుంది, జన్మ యొక్క గొప్పదనం తెలుస్తుంది. అసలు నీకింత నాకింత పవర్ ఉందా, నాకు అసాధ్యం లేదా, అన్ని సాధ్యమేనా, ఎంతసేపు నా గుణాలు నా భావాలు నన్ను ఎలా దిగజారుతున్నాయా, ఓహో నా భావంలోనే మార్పు కావాలా, నా గుణాలు మార్పు కావాలా, నా నడకలు మార్పు కావాలా, నా చూపులు మార్పు కావాలా, నా ఇంద్రియాలన్నీ కూడా వాటి నడకలన్నీ పాజిటివ్లో పెట్టాలా, ఓహో అని ఇక్కడికి వచ్చాక అన్నీ కూడా అలాగా క్షుణ్ణంగా తెలుస్తుంది కాదు, ఇక్కడ తెలుస్తుంది. అప్పటికప్పుడే ఇక్కడ మార్చేసుకుంటాం, ఇక్కడ చెప్పేటప్పటికీ అన్నీ కూడా మనకి అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఓహో నేను మార్పు నాలో రావాలా, నా ఇంద్రియాలన్నీ కూడా ఇలాంటి పనులు చేస్తాయా, కానీ నాకు అది ఇక సత్యంగానికి వచ్చాక అవన్నీ నిజం అనుకుంటాం. ఇక్కడ ఈ అన్ని నిజం అనుకునేవన్నీ కూడా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ నడకంతా వ్యతిరేకంగా అనిపిస్తుంది అమ్మ. ఇక్కడికి వచ్చాక వ్యతిరేకంగా ఎందుకు అనిపిస్తుంది అంటే అప్పుడు దేహభావంలో ఉన్న నడక బ్రహ్మభావంలో చెప్పేటప్పటికీ అంతా కూడా మార్పే, అంతా కూడా మార్పు. ఎక్కడి నుంచి మార్పు, అసలు ప్రతి క్షణం మార్పే, నువ్వు చేసినంతా కూడా వ్యతిరేకమే. అందరూ కూడా ఇక్కడ అంతా కూడా మన మనశ్శాంతి అంతా ఎక్కడ పోగొట్టుకుంటున్నామో, మనకి అమ్మ అమ్మ దగ్గరికి వచ్చాక మనకి అసలు మనశ్శాంతి అనేది ఎక్కడ పోగొట్టుకుంటున్నాం అంటే మనం ఇంట్లోనే పోగొట్టుకుంటున్నాం అని చెబుతారమ్మ. ఇంట్లో ఎందుకు పోగొట్టుకుంటున్నాం, ఇంట్లో పోగొట్టుకుంటానికి కారణం ఏంటి, ఇంట్లో పోగొట్టుకుంటానికి కారణం నీ దేహభావనే కారణం. దేహభావంతో ఉన్నాడు, నాది నేను అనే బంధాలతో ఉంటాడు కదా,
వాడు మంచోడు, వీడు మంచోడు కాదు, వీడు రకరకాలుగా మనం మార్చేసుకుంటాం. ఇంట్లో మనుషుల్ని మనం విడదీసేసుకుంటాం, ఒకళ్ళు బాగా చూస్తాం, ఒకళ్ళు ఓ మాత్రమే చూస్తాం, ఒకళ్ళు ఇలా చూడడం, ఒకళ్ళు అసలు చూడే చూడడం, వాడంటే ఎక్కువ ఉండదు అని, వాడు మంచోడు కాదు. ఇలా గుణాలు మన ఇంట్లో వాళ్ళే 10 మంది ఉంటే 10 మందిలో నీ 4 బాగా చేసేసుకుంటావు నీ లోపల భావాన్ని బట్టి. అంతేగాని వాడు లోపం కాదు అది. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక మనకి తెలుసుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే, నీకు అన్ని కూడా నువ్వు ఎదరు మనిషిలో ఎదరు మనిషి చెడ్డోడు మంచోడు కాదు అంటున్నావంటే ఫస్ట్ అది వాడి లోపం కాదు, నీ లోపల నీ భావనా లోపం నీ లోపల అని ఇక్కడ ఇక్కడ మనకి అర్థమయ్యేలా చెప్తారు. చూడండి మనకి ఎన్నిసార్లు చెప్తున్నాం, అద్దంలో మన ముఖం కనబడకపోతే మరి అద్దంలో ముఖం ఎందుకు కనబడదు? అద్దానికి దుమ్ము పడితే ముఖం కనపడదు అంతే కదా. మరి అప్పుడు అద్దం తుడిసేస్తే శుభ్రంగా మన ముఖం కనపడుతుంది. అలాగే ఎదరు మనుషులో చెడు కనపడుతుందంటే నీ లోపల భావంలో మార్పు చెడ్డది, ఆ చెడ్డం తుడిసాయి అంతే. ఎదరు మనిషి ఎలా ఉంటాడు? బ్రహ్మంగా కనబడతాడు. లోపల నీ భావన దోషం, ఇది సృష్టి లోపం కాదు నీ దృష్టి లోపం అని చెప్తారు అమ్మ. మరి అంతే, నువ్వు చూసి దృష్టిని బట్టే కొంచెం మంచోడు అంటావు, కొంచెం చెడ్డాడు అంటావు, మంచి ఎవడో చెడ్డావు. మరి ఆడే మంచోడు అమ్మ అప్పుడేంటి? ఇప్పుడు నన్ను ఒకడు మంచోడు ఒకటి చెడ్డోడు అంటారు, మరి నేను మంచి చెడ్డ అది అమ్మ ఏమంటారంటే, ఎవరి భావన నీకు వద్దు, వాళ్ళ అభిప్రాయాలతో నువ్వు ఏకీభవించకు, నువ్వు ఎవరో నీకు తెలుసు కాబట్టి నువ్వు అస్థానంగా అలా ఉందంటే. అంచేతే ఇక్కడ మనం ఎప్పుడు కూడా వంగకుండా కొంగకుండా ఉండాలంటే నీ స్టెబిలిటీతో నువ్వు ఉండాలని చెప్తారు. ప్రతి మాట అమ్మ చెప్పిన మాట అదే. ఇక్కడ నీలో ముందు దృఢపరిచేస్తారు, నీకు నీలో నీకు ఒక విరిగితనం పోగొడతారు. విరిగితనం అంటే నా వల్ల అవుతుందా, ఇవన్నీ ఎన్నో ఉంటాయి మన కోణాలు, వాళ్ళు గొప్పోళ్ళు వీళ్ళు గొప్పోళ్ళు అని, వాళ్ళు వీళ్ళు కాదు నువ్వు అంతకంటే నువ్వు ఆళ్ళో ఏ ఆళ్ళు నువ్వు ఒకటే, ఏ లోపం లేదు. మరి ఏ లోపం? నీ భావన లోపం, నువ్వు ఆలోచించే విధాన లోపం అంతేగాని నీకు ఇంకా ఎవరు అమ్మ ఒక్కే మాట అంటారు, మన అందరం ఫ్రెండ్స్ అంటారు, నేను గురువుని కాదంటారు. మరి నీ గురువుని కాదని ఆవిడ ఎందుకంటారు? ఆవిడ అనుభవం, ఆవిడ బ్రహ్మంగా ఉన్నారు కాబట్టి మన అందరిలోని బ్రహ్మాన్ని చెప్తారు. మనలో గుణాలు తోడు, ఎవరి గుణాలు వాళ్ళు అమ్మ, ఎవరి భావాలు వాళ్ళు, ఎవరి గుణాలు ఉంటే వాళ్ళే పోతారు మనకు అనవసరం. కానీ ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత అది మార్చుకోవాలి. ఇక్కడ కూడా వచ్చాక ఇంక మార్పు రాకపోతే ఇంకా వాడి జన్మ అనవసరం. ఎంత సదుపాయం అనే జన్మకు వచ్చి మన గుణాలు మార్చుకుంటా, భావాలు మార్చుకున్నా, నడకలు మార్చుకున్నా ఉన్నాం అనుకోండి, అది దౌర్భాగ్యం. అందుకంటే ఏమి లేదు అని చేత ఇక్కడికి వచ్చాక మనం ఎలా ఉండాలంటే అందరితో పాజిటివ్లో ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. అంటే మంచిగా ఉండాలి కాదు, మీ భావనక్షేత్రం మొత్తం అంతా పాజిటివ్ అయిపోతుందమ్మా. ఇక్కడికి వచ్చాక అందరూ కూడా ఎవరు కూడా ఇక్కడికి వచ్చాక అలాగా మార్పు లేకుండా ఉండరు. ప్రతి ఓళ్ళు మారిపోతారు. ఇక్కడ రాళ్లే మేము, రాయి లాంటి వాళ్ళు మేము, రాళ్ళు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చాం. మేము ఇక్కడ అమ్మ చెప్పిన మాటల వల్ల మేము ఎలా, మేమందరూ కూడా సత్యంగులందరూ కూడా శిల్పాలకు తయారయ్యారు. ఏం ఎందుకు తయారయ్యారు? అక్కడ నడకలు భావాలు గుణాలు ఆచరణ అన్నీ అలా ఉంటాయి. ఇక్కడ అమ్మ అలాగా మన తల్లిదండ్రులలో చూపించారు. ఎప్పుడైతే మనం చక్కగా ఇక్కడ మరి ఇక్కడ శిల్పాలకు ఎలాగయ్యారు అనుకుంటున్నారు? ఎలాగయ్యారు? ఎవరు చేశారు? ఎవరు చేయరు? ఎవరికి ఆడే చేసుకుంటారు? ఎవరికి ఆడే వాళ్ళు ఆడే ఉన్న గుణాలన్నీ కూడా చూడండి. రాయిని ఒక శిల్పి చెక్కాలంటే ఉలి బాతి పెట్టు చక్కగా మరి చెప్తాడు. ఏం చెప్తాడు? ఉండకుండా అన్ని తీసేస్తాడు అంతే కదా, ఉండవలసింది ఉంచుతాడు, ఉండకుండా అన్ని బయట తీసేస్తాడు అంతే కదా. ఇక్కడ కూడా అంతే, మనం ఈ సత్సంగంలో కూడా మనకు కూడా అంతే. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మనకు కూడా ఈ సత్సంగంలోని విశ్వాసం నమ్మకంతో ఉంటాం, దృఢ సంకల్పంతో ఉంటాం, ఏ ఇష్టంగా ఉంటాం. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే, ఓ అమ్మ చెప్పిన మాటలన్నీ కూడా వింటా, ఓ నేను నాకు ఈ మా ఇది ఇలా ఉండాలా ఉంటాను, ఓ వండుకోండి వదిలేస్తాను అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పిన అలా ఒక్కొక్కటి ఏది ఉండాలో ఉంచుకుంటా, ఏది వదలాలో వదిలేస్తా. వదిలేటువంటి అదే ఊరు కొంచెం వండుతా కూడా రాలిపోతాయి. ఈ సత్సంగంలో మనం కూర్చుంటే
ఏది ఉండాలో అది చిగురుటాకలా వస్తుంది, ఏది పోవాలో అది పండుటాకలా రాలిపోతుంది. ఆటోమేటిక్గా జరుగుతున్నది మనం ఇక్కడ. ఒకటి ఎలా జరుగుతుందంటే దాన్ని ఎంత సింపుల్గా చెప్తారమ్మా, ఏమంటారు వేరు చీకటిలో చీకటి ఉన్న గదిలో లైట్ ఎలా స్విచ్ చేస్తే చీకటిని అంత గంటలా అక్కర్లేదు. అలాగే ఇది కూడా అంతే, నీలో కూడా అజ్ఞానం అనే చీకటి నీకు అలా పోతుందంటే నువ్వు ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యంలో కూర్చుంటే నువ్వు అక్కడ మనసవాద్య కర్మన ఇక్కడ ఉంటావు. అందరూ కూడా అమ్మ చెప్పింది బ్రహ్మంగా ఉంటుంది, మనం ఇనిది బ్రహ్మం, ఆ బ్రహ్మ అంటుంది బ్రహ్మ వింటుంది, అప్పుడు అది సరి చేసుకుంటుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ ఏది దాని గురించి మనం ఏమి పెద్దగా ఏమి ప్రయత్నం చేయకూడదు, అప్రయత్నంగా జరుగుతుంది. ఎందుకంటే అమ్మ అలాగా అవలేదుగా నడుపుతా అలా చేతలతోటి మాటలతోటి నడకలతోటి అన్నింటితోటి ఆవిడ చెప్తూ ఉంటారు కాబట్టి మనకు అన్నీ కూడా ప్రతి మాట అవలేదుగా అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఎవరి గురించి చెప్పటం ఉండదు అసలు, ఎవరి గురించి చెప్పటం ఉండదు. ఎందుకంటే అమ్మ అంటారు ఇప్పుడు దాకా అన్నీ చదివారు, అన్నీ తిరిగారు, అన్నీ ఉన్నారు కదా, అన్నీ మంచియే, అన్నీ మంచియే, అందరూ మంచివాళ్ళే అమ్మ అమ్మ ఎప్పుడు అందరూ మంచివాళ్ళే అంటారు. ఎందుకు మంచివాళ్ళు అంటారు మరి, అని అందరూ అలా చెప్పిన వాళ్ళనే కదా నువ్వు ఇక్కడ వచ్చావు నాయన అంటే అయితే అందరూ మంచివాళ్ళే, అందరూ నీకు ఇప్పుడు దాకా జరిగిందంతా మంచి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆకర్తి కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు ఇది చాలా జాగ్రత్తగా ఆచరించి అనుభవించి నువ్వు ఈ జన్మరాహిత్యం చేసుకోవాలి, మళ్ళీ కర్మ లేకుండా చేసుకోవాలి అని అమ్మ మరి పదే పదే సార్లు చంటి పిల్లలు చెప్పినప్పుడు, ఇప్పుడు అమ్మ మరి 32 ఏళ్ళ నుంచి చెప్పిన మాట ఒకటే మాట, రెండో మాట లేదు. మనకి ఇన్ని పుస్తకాలు ఇన్ని 500 పేజీలు ఇవన్నీ పుస్తకాలు వచ్చి అవన్నీ కూడా ఏ మాట అమ్మ చెప్పే మాట ఏంటి, ఈ దేహం నువ్వు కాదు నువ్వు బ్రహ్మ అనేరా అంతే. ఈ దేహం నువ్వు అనుకున్నావు అది కాదు, దేహం ఏంటో చెప్తారు, నువ్వు దేహం కాదు మరి ఏంటి, దేహానికి ఆధారం ఏంటి బ్రహ్మం, ఆ బ్రహ్మాన్ని నువ్వు, బ్రహ్మ లేకపోతే దేహం లేదు అని మొత్తం 100% మనకి ఇక్కడ ఇంకా అసలు సంశయం ఉండకుండా చెప్తారమ్మ. అమ్మ అలా సంశయం లేకుండా చెప్పిన మూలనే చెప్పడం కాదు, ఆవిడ అలా ఉంటారు. ఈ దేహం పాత్ర ఏమో డ్యూటీ చేయాలి, నువ్వు రాబోయే బ్రహ్మంగా ఉండాలి, సంసారమనే ముసుగులో సన్యాసిగా ఉండాలి, ముసుగు ఉండాలి నీకు రక్షణ, సంసారమనే రక్షణ. సంసారం అంటే ఒక జ్ఞానికి ఒక పర్ణశాల, ఆయనకి అక్కడ అడవిలో వాళ్ళు చేసుకునేటువంటి ఒక గృహ, వాళ్ళు ఆ గృహలో ఉంటారు, మనం ఇక్కడ సంసారంలో ఉంటాం. ఈ సంసారమనే ముసుగులో సన్యాసిగా ఉండొచ్చు, ఆ సన్యాసి ఎలా ఉన్నారో ఈ సన్యాసి కూడా ఇక్కడ కూడా మనం కూడా అలా ఉండొచ్చు అని అమ్మ మనకి ఏది అసాధ్యం కాదు, మనకి అంతా సాధ్యమే. మనం అన్నింటిలోనే నెంబర్ 1. ఎందుకంటే నువ్వు ఇక్కడ చక్కగా నువ్వు గృహస్థాశ్రమానికి వచ్చావు కాబట్టి గృహస్థాశ్రమంలో నీకు అన్నిటికంటా నీకు పాత్ర శుద్ధి అవ్వాలి. ఇప్పుడు చూడండి, పాత్ర శుద్ధి అయితేనే ఇంట్లో ఉన్న అందరినీ కూడా నువ్వు చక్కగా అందరినీ బ్రహ్మంగా చూడగలదు. ఎప్పుడు చూడగలదు, నువ్వు బ్రహ్మమైనప్పుడు. ఇప్పుడు నల్లగల్లో పెడితే అందరూ నల్లగా ఎలా కనబడతారు, నువ్వు రాబోయే బ్రహ్మంగా ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడు అందరూ బ్రహ్మంగానే కనబడతారు. మరి అమ్మాయి అంటారు మీకు మనం ఏమంటారు, అరే నాలో మీలో బ్రహ్మాన్ని చూస్తున్నాను, మీ నామరూప గుణాలు నాకు అనవసరం, మీ గుణాలు మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా గుణాలు మీరు ఎలా ఉండాలో తెలిసింది కాబట్టి మీరు గుణాలన్నీ వదులుకుని చక్కగా బ్రహ్మంగా ఉండండి అంతే. ఇంకా గుణాల గురించి వాటి గురించి ఆవిడ చెప్పరు, ఒక్క బ్రహ్మ భావన గురించి. బ్రహ్మంగా ఉండడానికి ఆ భావన ఉండడానికి ఆ భావన మార్పు రావడానికి ప్రతి క్షణం నువ్వు ఎలా ఉండాలి, ధ్యాస ధ్యానాలతోటి బ్రహ్మాత్మ నువ్వు బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మాత్మ జీవితానికి కలపాలి. మనకి ఇక్కడ అమ్మాయి ఎంతసేపు రేపుడికి రూపే లేదు, రేపుడికి రూపు లేని దానికి రూపులు ఎందుకు తీసుకుంటా వద్దు, ఇక్కడ చక్కగా పాత్రగా చక్కగా డ్యూటీ చేయరా, ఇష్టంగా చేయరా. నువ్వు సంసారంలో అమ్మ ఇంకా బాగా మంచి చెప్తారంటే ఈ ఇంట్లో నువ్వు ఆ పాత్రలన్నీ కూడా నువ్వు కావాలని ఇష్టపడి చెప్పుకున్నావు, అక్కడ అందరినీ కూడా నీ కుటుంబ వ్యవస్థను అందరినీ నువ్వు కావాలని ఇష్టపడి తెచ్చుకున్నావు అని చేత ఆ ఇష్టపడి తెచ్చుకున్నావు, అవన్నీ శాతాలని తెచ్చుకున్నావు. కాకపోతే మరి ఇక్కడ వచ్చాక నువ్వు చేయనంటే తప్పు, అక్కడ నీకు మళ్ళీ కర్మ జన్మ అవుతుంది అని చేత అమ్మ దగ్గరికి వచ్చాక పాత్ర డ్యూటీలో అందరూ కూడా పశ్చిమార్పులో ఉంటారమ్మా. అక్కడ అంతకుముందు తెలియక కొన్ని కొన్ని చేయి
చేయగలిగి కూడా మానేసేయచ్చు, చేయకూడదు ఏమో తగ్గించుకో చాలా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అసలు ప్రతి ఒక్కడు కూడా ఆడి పని ఆడు చక్కగా ఏది చేయాలో అది చేసుకుంటూ ఇష్టంగా చేస్తూ ఇక్కడ ఇష్టం అదే అమ్మాయి అంటారు. ఒకటే మాట ఏమంటారు, మరి వంటిల్లే బృందావనం రా, నీకు ఏంటనుకున్నా వంటిల్లు బృందావనం, నీ ఇల్లు హిమాలయం, హిమాలయం లాంటి ఇల్లు, ఇది బృందావనం లాంటి వంటిల్లు, నీ కృష్ణుడు లాంటి భర్త, ఇంతే ఈ భావంతో నువ్వు హాయిగా ఆనందంగా ఉండు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు ఆయన అని అమ్మ మనకి ప్రతి ఒక్కరికి సప్తంగా అందరికీ గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇలా భావనలో ఉంటే మరి అంత ఆనందమే అని చెప్తారు. మరి మరి బృందావనం అంటే మరి బృందావనం అని నీకు ఎలా అంటారమ్మా? బృందావనంలో ఏం పెడతారు? వెన్నపోసి పెడతారు ప్రసాద్. కానీ నువ్వేంటి, నువ్వు ఇప్పుడు దాకా ఏం జరిగింది వదిలే, ఇక్కడ సప్తంగారికి వచ్చిన తర్వాత గతాన్ని గురించి ఒక మాట కూడా అనుకోకు. తెలిసిన తర్వాత అమ్మ అయితే చెప్తారు, మరే తెలుసుకున్నావు, ఆచరిస్తున్నావు, అనుభవిస్తున్నావు, అలా ఉండిపో అంతే అంతే కదా, అయిపోయిన దాని గురించి ఇంకెందుకో, దాని గురించి ఎందుకున్నా వేస్ట్, దాని గురించి అనుకోకూడదు. నిన్నటి గత గత అంటారు అందరూ కూడా పెద్దలు, అని చేత నిన్నటి దానికి ఎన్ని అనుకున్నా టైం వేస్ట్, రేపు దానికి ఎన్ని ఊహించుకున్నా అది జరుగుతుందో జరగదో తెలీదు. అని చేత అమ్మ ఎంతసేపు వర్తమానంలో నువ్వు బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పుడు బాగుంటుంది ప్రతి క్షణం ధ్యాస ధ్యానాలతోటి నువ్వు చక్కగా టైం కుదిరినప్పుడు టైం కుదిరినప్పుడు ధ్యాస ఉండు, కుదిరినప్పుడు ధ్యానం చేసుకో. మన గృహస్థాశ్రమంలో ఏది అమ్మ ఒకటే చెప్తారు, గృహస్థాశ్రమంలో నీ పాత్ర డ్యూటీలో ఏది తప్పించుకోకు, ఆ ఏది తప్పించుకున్నా మళ్ళీ జన్మ వచ్చేస్తుంది నీకు, కావాలని తప్పించుకోకు కానీ కావాలని కల్పించుకోకు. అమ్మ చెప్పేది అది గొప్ప మాట ఏంటంటే నిజం, నువ్వు ఏం చేయాలో అది వదలకుండా చేయి, నువ్వు చేయలేని అనవసరమైన నువ్వు కల్పించుకుని ఇబ్బందులు పడకు. అది ఇక్కడ మీరు చేయవలసింది ఇష్టంగా చేయి, ఇష్టంగా చేయాలంటే అది ఇష్టంగా చేస్తానని వచ్చావు. నువ్వు ఇంట్లో యజమాని వంట వండాలి, వంట వండ వండి చక్కగా అందరికీ ప్రేమగా పెట్టాలి. ఇక్కడ మన అమ్మ చెప్పే మాటలు ఎంత అంతరార్థం అంతా కూడా అందరికీ అర్థమయ్యేలా చెబుతారు. ఇప్పుడు ఇల్లు బృందావనం అంటారు, వంటిల్లు బృందావనం అంటే అక్కడ ఎంతో మధురంగా ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా వాళ్ళు పెట్టిన ఎనకోస ఎలా అనుకుని మనం ఎలా తింటాం కదా, అలాగే వాళ్ళు ఎందుకు పెట్టి, ఎందుకంటే అక్కడ మంచి భావాలు మంచి గుణాలు, కృష్ణుడు అక్కడ ఉన్నాడు, అక్కడ తిరిగాడు వాడు కృష్ణుడు, కృష్ణుడికి వాళ్ళందరూ ఆయన వెన్నపోసి పెట్టారు, ఆయనే తీసుకుని తిన్నాడు, అంత మధురంగా ఆయన దాన్ని ఆస్వాదించాడు కాబట్టి అంత అక్కడ ఆ బృందావనంలో ఆ వెన్నపోస మనకి పెడతారు. అంతే అలాంటి ఆ ప్రసాదం ఏంటంటున్నారు, గుణాలు మంచి భావాలు మంచి ఆలోచన మంచి ఆనందంతో పెట్టి ప్రసాదం. నువ్వు అలాగే బృందావనంకి వెళ్ళి ఒకసారి చెప్పి ఆ ప్రసాదం, మరి అదే భావాలతో నువ్వు నీ ఇల్లే బృందావనం వంటిల్లే బృందావనం చేసుకుని ప్రతిరోజు వెళ్ళపోసలాగా ఆ భావాలతో నువ్వు నీ అందరికీ నీ ఇంట్లో అందరికీ పెట్టు, ఏమవుతారు? నువ్వు ఒక్కసారి తింటేనే నాకు ఎంతో మోక్షం ఎంతో గొప్ప ఎంతో అంటావు, అలాంటివి నువ్వు ప్రతిరోజు నీ ఇంట్లో ఆ బృందావనంలాగా ఆ ఇంట్లో నువ్వు ఆ భావాలతోటి ఆ నడకలతో చక్కగా నువ్వు అలా పెట్టి ప్రేమతో అందరికీ అలా ప్రేమ పంచితే నిన్ను ప్రేమలో ముచ్చరా? ఏదైనా అంటే కృష్ణుడు పంచింది ఏంటి, ప్రేమే. ఆ ప్రేమలోనే అందరినీ ముగ్గురు చేశాడు, ఆ ప్రేమలోనే అందరినీ ఏకం చేశాడు. తమ్మయత్వంలో నుంచి వారు ఎందుకంటే ప్రేమ 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 అది ఆయనకంతా కూడా ప్రేమ తప్పు ఉంది కృష్ణుడు. అలాగే నువ్వు కూడా చక్కగా ఆ వంటిల్లో ఆ ఇంట్లో అందరికీ ప్రేమను పంచు, ఆ ప్రసాదంలో చెయ్యి. ప్రసాదం అంటే ఏంటో తెలిసింది కదా, ప్రసాదం అంటే ఏంటనుకుంటున్నారు, పవిత్రత, పవిత్రమైందే ప్రసాదం. పవిత్రత ఎప్పుడొస్తుంది, మంచి గుణాలు మంచి భావాలు మంచి నడక మంచి ఆలోచన మంచి చూపు మంచి భావన అన్ని మంచి 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 అందులో ముచ్చితే నీకు ప్రసాదం అవుతుంది అంతే. ఎందుకంటే ప్రసాదం అంటే వేరే ఎక్కడికో తయారు, నీ భావనే ప్రసాదం అంతే. ఇప్పుడు గుళ్ళో ప్రసాదం పెడతారు ఏంటి, నీ భావన ఆ భగవంతుని ప్రసాదం అని ఎలా, అదే ప్రసాదం నువ్వు ప్రతిరోజు నీ ఇంట్లో నీ చేతితో నువ్వు చేసుకుని నువ్వు అందరికీ ఆ ప్రసాదం పెడితే ఏ భావాలతో చెప్పారు కదా, ఆ గుణాలతోటే భావాలతో పెడితే నీ ప్రతిరోజు ఇంట్లో ప్రసాదం అంటే
ఆ ప్రసాదం తిన్నాడు ఎలా ఉంటారు చెప్పండి? నువ్వు ప్రేమ అవన్నీ పెడితే ఏమవుతారు? ఏమవుతారు? వాళ్ళు భగవత్ స్వరూపులు అవుతారు కదా, నువ్వు అలా పెడుతున్నావు కదా. మరి అదే ఇక్కడ వాళ్ళు నడకలు మారిపోతాయి, గుణాలు మారిపోతాయి, హవాలు మారిపోతాయి. మరి నాన్నకి ఆకలా మరి ఎన్నో ఎలా మారిపోయారు, ఎందుకు మారారు? అమ్మ నడకే ఎలా మార్చింది అంటే, అమ్మ నడక, అమ్మ భావన, అమ్మ పెట్టిన ప్రసాద్ అంతే. అదంతా కూడా మరి ఆయన నాన్నమ్మ పక్కన కూర్చోడు కదా, అలా ఉంటుంది కదా, అలా చేయదు కదా, ఎన్ని చేశారు ఆయన అంతే. అంటే అది ఎలాంటి వాళ్ళైనా సరే ఆ ప్రసాదంతో మనం మనం ఆ ప్రేమతోటి అందరూ ఏకం అవ్వచ్చు, ఒక భావంలో ఉండొచ్చు, ఒక మాట మీద ఉండొచ్చు. ఆ ఇంట్లో ఇంకా గర్భం ఉండదు. మరి అప్పుడు ఏమవుతుంది? హిమాలయం వస్తే ఏమవుతుంది? ఇల్లు హిమాలయం అంటే ప్రశాంతత, ఏ ఘర్షణ, ఏ మాట, ఏ లేకుండా నిశ్శబ్దంగా, ప్రేమగా, ఆప్యాయతగా, ఆదరణగా, ప్రేమ, కరుణ, దయా, జాలి యొక్క లక్షణాలతో ఆ ఇల్లు అంతా ఉంటుంది. అంతే అదే హిమాలయం. హిమాలయం అంటే మరి ప్రశాంతత హిమాలయం. ఇవన్నీ కూడా అమ్మ మరి ఇంత ఎలా ఎక్కువ చెప్పారు అంటే ఆవిడ అవన్నీ అలా ఆచరించారు, అలా చేసుకున్నారు, అలా అలాగా ఆవిడ అనుభవం అనమాట అంతా కూడా ఆవిడ మన కళ్ళెదురుకుండా ఆవిడ ఆచరించిందే మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం అంటే ఫస్ట్ మన నడక మారాలి, మన గుణాలు మారాలి, భావాలు మారాలి, పాత్రగా డ్యూటీ మారాలి. అమ్మ ఫస్ట్ పాత్ర డ్యూటీ అని చెప్తారు ఎప్పుడు కూడా. ఫస్ట్ ఎవరికైనా సరే పాత్ర శుద్ధి లేకపోతే ఇక్కడికి రావద్దు. పాత్ర శుద్ధి లేకపోతే, పాత్ర శుద్ధి అంటే ఏంటి, గుణాలు భావాలు నడకలు, ఆ శుద్ధి లేకపోతే అసలు ఇక్కడికి రావద్దు, రావక్కర్లేదని చెప్తారు ముఖం మీద. అలా ఇద్దరు ముగ్గురు చెప్పారు కదా, ఇద్దరు ముగ్గురిని అనుమానం లేకుండా నువ్వు రావద్దని చెప్పారు. మరి ఎందుకు చెప్పారు? గుణాలు భావాలు నడకలు అవన్నీ సరిగా లేకపోతే ఇక్కడ వచ్చి నేర్చుకున్న నిక్కేంటి నువ్వు? వాడి వల్ల అలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళు ఇంకొకరు కూడా పోతారని అమ్మ అప్పకి, అమ్మ జ్ఞాని కాబట్టి జ్ఞానికి జ్ఞాని యొక్క లక్షణాలు గుణాలు భావాలు అవి తెలుస్తాయి కాబట్టి ఆవిడకి ఆటోమేటిక్గా ఆవిడకి ఒక ఎక్స్రేలా ఉంటుంది. ఆ ఎక్స్రేలా ఉండి అయినా కూడా కొంతవరకు చూస్తారు, చూస్తారు 60-70% కూడా చూస్తారు, ఓపిక పడతారు. కానీ అక్కడి నుంచి ఇంకా బాగా మారితే ఒకటే చెప్తారు, ఎందుకమ్మా ఏం వద్దు నీకు, సత్యంగా వద్దు అమ్మా నువ్వు వద్దు, ఎందుకంటే నువ్వు ఇంటికాడ మూడు పనులు ఉంటే ఇంటికాడ చూసుకుంటూ రావద్దు, ఎందుకంటే వేసుకొని, ఎందుకంటే ఆవిడకి అలాగే అనిపిస్తుంది. అది ఎవరు మనలో ఉన్నామని కాదు, ఆ గుణాలు మనం ఉండకూడదు, ఆ భావాలు ఉండకూడదు, ఆ నడకలు ఉండకూడదు అంతే. ఇంకా ఇవన్నీ కూడా అమ్మ అమ్మ ఇక్కడ ఒకటే, ఇవన్నీ కూడా ఎందుకు ఎలా మనం అనుకుంటున్నామంటే మనం మారాలి, మార్చుకోవాలి, హాయిగా అనుకోవచ్చాం కదా, అనుకోవచ్చి ఆపని తెచ్చుకోవాలి, ఇంకొకటి మనకెందుకు అంటేత. ఇవన్నీ కూడా అమ్మ మనకి ప్రతి మాట కూడా చక్కగా అర్థమయ్యేలాగా వివరంగా కూడా చెప్తారు. వివరంగా ఎందుకు చెప్తారు అంటే మనకి అర్థమయ్యేలా చెప్తారు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే అమ్మ మన పాత్రగా పాత్ర శుద్ధి ఉంటే అసలు పాత్ర శుద్ధి అయితే ఇంకే ఉందమ్మా, అమ్మ పాత్ర శుద్ధి ఉండడం వల్లనే అలాగే ఆ మాట వచ్చిన ప్రతి మాట బ్రహ్మవాక్యే, ప్రతి మాట పూల పాటే, ప్రతి మాట సత్సంగులకి వరమే, ప్రతి మాట సత్సంగులందరినీ ఎంత ఆనందంగా ముంచి మాట్లాడుతాయి అమ్మ దగ్గర, అవునా కదా? ఎందుకు వస్తాయి ఆ మాట అదే వస్తుంది, లోపల అదే ఆనందమే, లోపల బ్రహ్మంగా ఉన్నాడు, నోటంతా బ్రహ్మ వస్తుంది, ఇంక రెండవ మాట రాదు. ఎందుకు రాదు? తెలియదు, అవసరం లేదు. అంటే అతను మనం ఇంత ఇలాంటి అమ్మ దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఇంకా అమ్మ ఎప్పుడే కోరుకుంటారు, మనందరూ ఫ్రెండ్స్ రా అంటారు, ఎంత కలుపుకుంటారు ఆవిడ. ఆవిడ ఎడదీయాలంటే ప్రతి బ్రహ్మ నేను గురువుని అని కూర్చుంటే, అది మన దగ్గరికి రాకుండా కూర్చుంటే బొమ్మ ఆత్రం చూడబెట్టే తన్నం పెట్టింది వెళ్తాం. మరి ఆవిడ ఆ భేదం లేదు మనకి, ఇక్కడ ఏం లేదు, ఎందుకు లేదు, నువ్వు నేను ఒకటే అని ఇక్కడ అంతా ఒకటే అన్నప్పుడు చూడండి, అంతా ఒకటే, అందులోని బ్రహ్మం, నాలోని బ్రహ్మం, అంతటా బ్రహ్మ అని ఆ భావంలో అలా ఉంటారమ్మ, అలా ఉంటారు కాబట్టి ఎవరికి భేదం కనపడదు, ఎవరి నామరూపమైన కనపడదు. కానీ ఇది సత్యంగం కాబట్టి ఆవిడ ఒకసారి సత్యంగం అంటే పిల్లలు, పిల్లలందరూ కూడా బాగుంటారు కదా, బాగు బాగుండి పిల్లల్ని ఎక్కడో బాగోలేని పిల్లలు బాగోలేదు. అదేంటా ఇక్కడ అమ్మ ప్రతి మాట కూడా మనందరికీ కూడా ఎవరికో ఒకరికి అది అది అమ్మ చెప్పారు అంటే అది ఇందులో ఎవరికో ఒకరికి అది తెలుసుకుని దాన్ని మార్చుకుంటారేమో ప్రతి మాట.
మరి అమ్మ మరి రెండు రెండు మాటలే కదా, దేహం నువ్వు కాదు నువ్వు బ్రహ్మాండమని మాటలే, ఆ రెండే కదా మనకు చెప్పి మాటలు, ఆ రెండు మాటల వల్లే కదా మన ఆ రెండు మాటలే కదా, ఆ రెండు మాటలే కదా ఒకటేమో జన్మలు చెప్తుంది ఓ జన్మ లేకుండా చెప్తుంది, రెండే కదా. దేహభావంతో ఉన్నావా జన్మచక్రిలో తిరుగుతున్నావు, దేహభావం మాత్రం బ్రహ్మభావం, నేను బ్రహ్మాండని తెలుసుకున్నావా, తెలుసుకుంటాం కాదు తెలుసుకుని ఆచరించే ఆ నడకలు నడిచావా జన్మ లేకుండా. చూడండి ఆ రెండు మాటల యొక్క మర్మం ఎంత ఎలా ఉందో, అంటే నిజం కానిదా నిండగా అన్నారు, ఏది నిజమో ఏది శాశ్వతమో ఏది ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుందో ఏది ఎప్పుడు ఉంటుందో అది తెలుసుకోమని ఇందాక అన్నారు చూసారా. ఏంటి అనుకుంటున్నారు అది ఏంటి, ఇది మార్పు చెందిది, ఇది మార్పు చెంది దేహం నువ్వు అనుకుంటున్నావు కాదు ఆయన, ఇది మార్పు చెందిది, మార్పు లేనిది నీ లోపల ఉంది మార్పు లేనిది, ఆ బ్రహ్మ నువ్వు, ఆ బ్రహ్మంగా నువ్వు ఉండు, ఆ బ్రహ్మాన్ని ఆ బ్రహ్మ లేకపోతే ఈ దేహం లేదు, ఈ దేహం జడం, ఇది ఒక శవం అయిపోతుంది పక్క తప్పుకుంటే మళ్ళీ మట్టిలో పంచిపోతాల్లో తయారైన పంచిపోతాల్లో కలిసిపోతుంది అని చెప్తా. మరి ఇంత వివరంగా అమ్మ మరి నన్ను చెప్తా ఇక్కడ చూడు, మనందరినీ కూడా ఎంత సింపుల్గా భావన మార్చుకునైనా అంతా కూడా మన సత్యంగా అంతా కాలం భావన మార్పే, భావన మార్చుకుంటే అదేమీ లేదు భావనలోనే బాగ్యం, భావన మార్చుకో, అదే గుణాలు మార్చుకుంటే ఏమవుతాం బుద్ధిమంతుడు అవుతాం కదా, గుణాలు మార్చుకుంటే బుద్ధిమంతుడు అవుతాం, భావన మార్చుకుంటే బ్రహ్మో, దేహభావన మార్చుకుంటే బ్రహ్మో. ఇక్కడ దేహము కాదని తెలిసేటప్పటికీ నువ్వెవరో లేదు, దేహము కాదని అక్కడ బ్రహ్మ అంటే అన్నీ పోతాయి, ఇంకా దేహం కాదు ఏమి కాదు ఏమి మేము బ్రహ్మం అని నువ్వు అనుకుని స్థిరపడి బ్రహ్మాన్ని నువ్వు అర్థం చేసుకుని నిజం నేను బ్రహ్మాన్ని అని నువ్వు ఎప్పుడైతే అది ఆచరణలో పెట్టి అలా అనుభవించి అలాగ అయ్యేవో నువ్వు అదే అవుతావు. ఇక్కడ మనం సత్యం అంతా కూడా దేహభావం వీడరా బ్రహ్మభావంలో ఉండరా, భావన వీడు దేహాన్ని వేయటం కాదు, ఈ దేహం ఒక దేవాలయం, ఈ దేహం అంత గొప్ప జన్మ ఇది, ఈ మానవ జన్మ అంటే గొప్ప జన్మ, ఈ జన్మ లేకుండా చేసుకునే జన్మ, మర్మం తెలుసుకునే జన్మ, మరి ఈ దేహం దేవాలయంగా చేసుకునే జన్మ, ఇలాంటి జన్మని మనం అలా వృధా చేసుకోకుండా ఆ పాత్రతోటి పవిత్రం చేసుకో, ఇది అంత పాత్ర అంత గొప్ప పాత్ర, ఇది బ్రహ్మ పనిముట్టు అని చెప్తారమ్మ, బ్రహ్మ పనిముట్టు ఇది, ఈ బ్రహ్మంగా ఉండటానికి బ్రహ్మంగా ఉండటం కాదు బ్రహ్మంగా ఆచరించి అనుభవించి అలా బ్రహ్మంగా నువ్వు బ్రహ్మాత్మ జీవితం గడపడానికి ఈ ఒక్క పాత్రే నీకు, ఈ ఒక్క జన్మే ఈ పాత్రతోటే సాధ్యం. 84 లక్షలు రకర అన్ని ఆకారాల్లోనే మనం వచ్చాం, ఎన్ని ఆకారాలు వచ్చాం మనకు తెలియదు, కానీ మళ్ళీ ఆకారానికి రాకుండా ఉండాలంటే ఈ జన్మలోనే నీకు అది సాధ్యం. మరి అంత అంత సాధ్యం అంత గొప్ప జన్మకు వచ్చి మనం, మరి అంత గొప్ప జన్మకు వచ్చి మనం మరి అది చేసుకోవాలి కదా, అది అమ్మ చెప్పి బాధ ఏంటంటే ఆవిడకి ఇంత గొప్ప జన్మకు వచ్చా మనం పిల్ల పాప తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు ఇది తెలియాలి, ఆవిడ ఆచరికి అనిపించారు కాబట్టి ఇది అందరికీ తెలియాలి, అదే అమ్మ అంటారు విశ్వబ్రహ్మం అవ్వాలి, విశ్వబ్రహ్మం విశ్వం అందరికీ తెలియాలి నాయన, తెలిస్తే ఎవరు తెలియాలి ఇది ఆచరించడం తెలియదు కదా, ఇదేమి శిక్షణ రక్షణ ఏమి ఉండదు కదా, అంత అవలేదుగా భావాలు నడకలు గుణాలు మార్చుకుంటే నువ్వు అదే అవుతావు కదా, అంటే నీ లోపల ఇక్కడ అమ్మ చెప్పింది అంత గొప్ప మాట, నీకు చెప్పింది నేను గురువుడు కాదు, నేను గురువుడు కాదు, మీలానే ఉన్నాడు గురువు, ఆ గురువు నేను గుర్తు తెలుపుతానంతే, నేను మీలో మీ పవర్ అంటే మీలో ఉన్నది ఏంటో నీకు గుర్తు తెలుపుతాను అంతే కానీ నేను గురువుడు కాదు, నేను నువ్వు ఒకటే, నాలో ఉంది నీలో ఉంది ఒకటే, నీకు ఎంత ఎంత తేలిక నీకు, నువ్వు కొత్తగా నేర్చుకునేది కాదు నీలోనే ఉంది అన్నీ, దాన్ని నువ్వు వాడుకోవడం మానేసి దాన్ని వాడుకోవడం చేతకాక మానేసండి చేతకాక, అది ఎప్పుడు నీకు అది ఎప్పుడు నీ దాని పైన చేస్తానే ఉంది కానీ అది చేస్తానండి అది ఒకటి ఉంది అని నీకు గమనించక, ఆ గమనిక మనకి లేక తెలియక, అది గమనిక లేక తెలియక అంతే, అంటే ఈ దేహమే అన్నీ చేసుకుంటుందనే భావన మనకి, ఈ పాత్ర అన్నీ చేసుకుంటుందనే భావన మనకి, అంటే నాకు నాకు ఆ భావన ఉండేది అదే అదే అనుకునేవు ఈ దేహం నేను అనుకునేవు అని చేత ఎప్పుడైతే ఆ మార్పు మనం తెలిసింది అమ్మదానికి వచ్చాక నిజమే నిజమే అని మరి ఆచరిస్తాను. అమ్మ చూడు ఈ ఈ శరీరం ఈ దేహం పుట్టిగానే ఎన్ని మార్పులు రోజుకి మార్పే కదా,
ఈ దేహం మార్పు వచ్చేది కదా, మరి మార్పు లేనిది రా బ్రహ్మం, మరి మారేదేంటి దేహం, మరి ఇది నువ్వు ఇది ఇది నిజమా? అది ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక మనకి మార్పు లేనిది, ఎప్పుడు ఆనందంగా ఉండేది, ఆకారం లేనిది, ఇవన్నీ కూడా మరి బ్రహ్మానికి ఉండే లక్షణాలు అన్ని చెప్పేటప్పటికీ ఓహో దేహానికి ఆ లక్షణాలు లేవు కదా, మరి ఇది ఎప్పుడు ఆనందంగా ఉండదు కదా, క్షణికం కదా, దేహంలో ఉంటే క్షణికానం ద్వంద్వాలతో ఉంటుంది, ఆ మరి ద్వంద్వాలతో ఉండేది బ్రహ్మం కాదు అని ఇలాగా అర్థమయ్యి అమ్మ దగ్గరకు వచ్చాక మన ప్రతి మాట కూడా ఇంకా ఇక్కడ కూడా సంశయం ఉండదు. అమ్మ ఇక్కడికి వచ్చాక సంశయం ఉండదు, భ్రమ ఉండదు, భ్రాంతి ఉండదు. అదే అమ్మ చెప్తారు, ఒరే నీకు ఎప్పుడైతే దేహభావన భ్రమ పోయిందో నువ్వు బ్రహ్మవురా, ఆ భ్రమ నువ్వు పోగొట్టుకోవాలి, పోగొట్టుకోవాలంటే తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటే సత్సంగమే, అనుభవజ్ఞానమైన గురువు దగ్గర నీకు అన్ని తెలియబడుతుంది, అనుభవజ్ఞానమైన గురువు దగ్గర అన్ని తెలియబడతాయి, అక్కడ నువ్వు ఆచరించడానికి అనుకూలంగా ఉంటుంది, నువ్వు తెలుసుకుని ఇప్పుడు అన్ని ఇప్పుడు వంటలో అన్ని బాగా చేసిన వాళ్ళు నీకు నేర్పుతానంటే ఆ శాతం ఉంటే సోతాలంటే నీకు ఎంతగా ఉంటుంది, పుస్తకంలో చదివితే నీకు ఇప్పుడు పుస్తకాల్లో కోళ్ళు చెప్తారు అలా చేస్తే వచ్చేస్తుంది, చేయగలవు నువ్వు చేయలేవు, పుస్తక జ్ఞానం వేరు, అనుభవజ్ఞానం వేరు, అదేదమ్మా అనుభవజ్ఞానం 100% మనం అలా నిలబడిపోతుంది, ఇంకా సంశయం ఉండదు. ఆ కన్నా నడక అన్ని మన కళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు ఒక వెళ్ళి ఒక ఊరు వెళ్ళొచ్చినాడు, ఆ ఊరు గురించి చెప్పంటే ఎలా వెళ్ళాలో 5 నిమిషాలు చెప్తాడు, రూట్ మ్యాప్ చూసినట్టు చెప్పలేదుగా, చెప్తాడు కానీ అది వెళ్ళలేదు. ఇవన్నీ కూడా అనుభవ జ్ఞానానికి పుస్తక జ్ఞానానికి ఇదంతా అంత తేడా అమ్మా, మనకి అదృష్టం అంటే అనుభవ జ్ఞానాన్ని గురువు దొరకటమే అదృష్టం. ఈ సత్సంగం యొక్క భావన కూడా పెద్ద ఏమి ఉండదు, లాస్ట్ ఫైనల్ ఇది పిహెచ్డి క్లాస్ లాగా ఉంటుంది, ఫైనల్ క్లాస్ ఆగని అదే అమ్మ అదే అంటారు. ఇక్కడ ఈ సత్సంగంలో వాళ్ళందరూ కూడా ఎన్నో జన్మల పుణ్యఫలాలు అన్ని తెలుసుకుని వచ్చి ఆకల్ని చిన్న చిన్న ఉన్నాయి అవి సరి చేసుకోవడానికి వచ్చింది, చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి పోయి చిన్న చిన్న సరి చేసుకోవడానికి వచ్చింది అంతే. ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్ ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంక తెలుసుకోవాల్సింది అలా నువ్వు అదే అయి అంతే. నువ్వు ఏదైతే నువ్వు కావాలంటున్నావో అది నీలోనే ఉందని పట్టుకుంటావు, ఓహో నాలో నేనే బ్రహ్మాన్న, ఈ దేహం పాత్ర, శుభ్రంగా దీని దేవాలయంలో చూసుకుంటూ చక్కగా నేను బ్రహ్మాన్నని దేవత్వంతో ఆ బ్రహ్మత్వంతో బాగా ఆనందంగా నడకలు గుణాలు భావాలు అన్నీ మారిపోతాయి సత్సంగంలో అమ్మ చెప్పిన మాట వల్ల ఆచరిస్తావు, రోజు చెప్పుకుంటాం కదా రోజు ఆచరిస్తావు. ఇప్పుడు మనందరం ఇప్పుడు సత్సంగాన్ని అమ్మ వరకు చూడండి ఎంత పరుగు పరుగు మీద వచ్చేవారు, అది ఎందుకు వచ్చారు, నడకలు ఆచరిస్తున్నారు, దాన్ని అనుభవం పొందారు, ఆనందం పొందారు, పరుగు పరుగు అంతే కదా, లేకపోతే ఎందుకు వస్తారు, అమ్మ ఎవరైనా రమ్మంటారా, పొమ్మన్నారు రమ్మన్నారు, అదేనా ఎందుకు రమ్మంటారు ఎందుకు పొమ్మన్నారు, అది వాళ్ళ అభిప్రాయాలు కాల్తో వస్తారు. నన్ననంటే నేను వస్తావా రావాలని ఎప్పుడూ అడగరాడు, నన్ను ఎప్పుడూ అడగరు, నాకు అదే అనుకుంటాను ఆశ్చర్యం అవుతుంది నాకు, ఎందుకంటే అవసరం లేదు అది నా కోసం వస్తున్నాను, నేను ఆ కోసం రావట్లేదు, నేను ఈ సత్సంగాన్ని రాకపోతే నాకు ఎంతో లోతుగా అనిపిస్తుంది, ఒక్కరోజు రాకపోయింది నాకు ఎందుకంటే అభ్యాసం అయిపోయి అక్కడ అమ్మ దగ్గర ఉండటం మాట్లాడటం అవుతుంటే నడకలు అవన్నీ నాకు ప్రతి రామరామం బ్రహ్మంగా అభ్యాసం అయిన మూల నాకు ఇప్పుడు ఎలా ఉన్నాము వారం రోజులు నేను రాలేదు. ఈ వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నానంటే అమ్మే ఇక్కడ చెప్పేది అమ్మే, చెప్పేది అమ్మే, చేసేది అమ్మే, వినిపించేది అమ్మే, మీలో వినేది అమ్మే, నాలో చెప్పేదా, నాకు ఏమన్నా తెలుసా, నాకేమీ రాదు, నాకేమీ రాదు, ఇలాగా నేను చెప్పగలుగుతానంటే ఏంటి కారణం, ప్రకరణ మనసావాచ కర్మన ఏదైతే మనం నమ్ముతున్నామో దాని ఏంటున్నప్పుడు ఇంకా అక్కడ అదే మాట్లాడింది. ఇప్పుడు నన్ను నిజంగా నాకు తెలుసు అమ్మే మాట్లాడతారు, ఈ గొంతుకు నాకు కావాలన్నారు, అది గొంతుకు నాది, ఈ గొంతుకు ఈ మాట్లాడే శక్తి ఇస్తే అమ్మే, నాకేం తెలీదు, నేను ఏం మాట్లాడాలి, నేను ఇక్కడ రాలేదు, అమ్మ ఏం మాట్లాడింది అది మాట్లాడతాను అంతే, ఆవిడే చెప్పుకుంటారు, ఆవిడే చెప్తే అది అన్నం పెట్టుకుంటాను అంటే బ్రహ్మాత్మ అంటాను అమ్మ అంటే. మరి ఇవన్నీ ఏంటంటే మనందరం కూడా అంత త్రికరణ శుద్ధిగా ఉండాలి, ఉన్నాను అందరూ కూడా ఇంకా ప్యూరిటీ ఇంకా ప్యూరిటీ ఇంకా ప్యూరిటీ
ఉన్న నరకలు ఉంటాయి, అవన్నీ నరకలు కూడా తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చాక నరకంతో నీకు ఉండకూడదు. అది నా ఉద్దేశం. ఇది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నామంటే అమ్మ అనుకోకపోతే తెలియదు. అమ్మ అమ్మకు అవసరమా ఇవన్నీ చెప్పడం? ఆవిడకి అలా కూర్చుని ఎంత చదవటం ఆవిడకి అవసరమా? అవసరం ఆవిడకి లేదు. కానీ నేను వచ్చిన పని అందరికీ ఆనందానికి పంచాలి, నేను పొందిన ఆనందం అందరికీ పంచాలి, అందరికీ పంచాలని అసలు ల్యాప్టాప్ ఆవిడే పెట్టుకున్నారు, అన్నీ ఆవిడే చేసుకుని అన్నీ చేసుకుని అంత అవసరమా? ఇదివరకు అందరినీ అడిగేవారు, ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు? నేను ఎవరిని అడగను, నేనే చెప్తాను. నేనే ఆవిడ ఎందుకంట ఈ కరోనాలో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి ఇంటికి వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కదాన్నే చెప్పేస్తాను, నువ్వు కన్నీ కుదిరినప్పుడు నువ్వు రా అని చెప్పారు అమ్మ. అంతే ఇంకేమన్నా అవకాశం తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు? అవసరం లేదు, ఆవిడకి అవసరం లేదు, మనకు అవసరం కానీ ఆవిడకి అవసరం లేదు. అది అది అర్థం చేసుకోకుండా ఆవిడ ఏదో రమ్మంటున్నారు, ఆవిడ ఇవ్వమంటున్నారు, ఆవిడకి ఏదో ఆవిడ నా వల్ల అని మనం అనుకుంటున్నాం. ఆ భావాలన్నీ తప్పు. అది నా వల్ల నేను వస్తున్నానంటే నా కోసం నేను వస్తున్నాను, నేను అలా వచ్చిన వాళ్ళనే ఇలా నేను నేర్చుకున్నా, నాకు అలా చెప్పారమ్మ, నాకు రాత్రుడే పగలు కూడా చెప్పారు, ఇప్పుడు చెప్తానే ఉన్నారు, ఎందుకు చెప్తున్నారు? నేను అడుగుతానే ఉంటాను, నాకు ఇంకా కావాలమ్మా చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా అంటానే ఉంటాను. ఫోన్ చెప్తారు చెప్పండి అమ్మా నాకు అంటాను. ఎందుకంటే అది ఒక జల నిధి, అది మామూలుగా ఆ నిధులు అంటే ఏం మాటలు వస్తాయో ఎందుకు ఏమవుతాయో మనకి ఏం తెలుసు, మనకి ఏం అవసరం అని తెలుసా? మనకేం తెలియదు. పిల్లలకి ఏం కావాలో తల్లికే తెలుసు, అంతేకాదా పిల్లలు ఏ గుణాలు సరిచేయాలో తల్లికే తెలుసు, ఏ ఆహారం పెట్టాలో తల్లికే తెలుసు, ఎప్పుడు పెట్టాలో తల్లికే తెలుసు, అవునా కదా? మరి ఇవన్నీ తెలుసు తల్లి మనకి దొరికినప్పుడు మనం చక్కగా మన మంచి భావాలతోటి మంచి గుణాలతోటి మంచి నడకలతోటి హాయిగా ఆవిడ వెనకాలే ఉంటే ఆవిడకన్నా ఇంకా బాగోవాలి. ఆవిడ ఏమంటారు? నాకంటారు నా పిల్లలు ఇంకా బాగోవాలి అని అంటారా లేదా? అంటారా లేదా? మరి అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఉండాలి చెప్పు. ఇంచేత ఇవన్నీ మనం చెప్పించుకునేవాళ్ళు కాదు కాబట్టి, చెప్పేవాళ్ళు ఉన్నాం కాబట్టి చక్కగా మనం ఆచరించి అనుభవించి చక్కగా ఒకరిని ఆదర్శంగా మనం 10 మందికి ఆదర్శంగా మనం నిలబడాలి. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మనం చెప్పింది అమ్మ ఎలా లక్షలు కాదు కోట్ల మంది వింటున్నారు, ఎలా చూడండి భవిష్యత్తులో కోట్లు కోట్లే ఎంతమంది ఈ యూట్యూబ్లో వింటారు చూడండి. ఇప్పుడు మరి ఎంతమంది వచ్చారు మన ఇంతవరకు సత్తంగా ఎంతమంది ఉండే వాళ్ళు? ఇంత వచ్చారే గొప్ప అంటున్నావు. ఇప్పుడు చూడండి యూట్యూబ్లో వాళ్ళు చూస్తామంటే ఎటువంటి న్యూస్ డివోషన్ చూస్తామంటే ఆనందం అయిపోతుంది. మరి వాళ్ళు చూడండి ఎంత తపన పడుతున్నారో వాళ్ళు. మరి అంత తపన మనకి ఎలా దొరికిన వాళ్ళని ఇక్కడ అమ్మ దగ్గర ఉంది దొరికిన వాళ్ళకి మనకంట వాళ్ళకి ఎంత తపన ఉందో చూడండి. మనకి లేదని కాదు, వాళ్ళకి దొరక పాపం ఎంత తపనతో ఉన్నారు చూసారా? ఎంతమంది ఎలా కదా రోజు తప్పనుకుంటే అదే సొంత మంది ఒక్కరోజు చూస్తున్నారు, తర్వాత చూస్తారు అలాగా. ఎందుకంటే ఎంత దీనికోసం ఎంత ఆసక్తిగా ఎంత తపంతో ఇది తెలుసుకోవాలని ఎంత ఎలా ఉన్నారు జన్మరాయిత్యం తెలుసుకోవాలి అది. అంచేత మనం అందరూ కూడా ఇది అర్థం చేసుకుని మనం మన జీవితంలో గొప్ప జన్మకు వచ్చాం కాబట్టి జన్మకు రావడం గొప్ప కాదు, అనుభవజ్ఞానాన్ని గురువు దొరకడం గొప్ప, అనుభవజ్ఞానాన్ని గురువు దొరకడం కాదు, ప్రతిరోజు సత్తంగా ఉంటుంది గొప్ప. ఆ ప్రతిరోజు సత్తంగా ఉన్నప్పుడు ఇంకంత అదృష్టం లేదు లేదు లేదు. ఇంకే ఇంకా మన మనసుని చెప్పి బ్రహ్మ మనసు అయిపోతుంది, బ్రహ్మ మన వసూలు అయిపోతుంది, మనసు ఇంద్రియాలు మన వసూలు అయిపోయి సత్యంగా ఇదే అప్పుడే నీకు జన్మరాజ్యం వస్తుంది. అప్పటిదాకా ఏమి రాదు. బ్రహ్మాత్మ అమ్మ చూడండి అమ్మంటున్నారు మనం ఆధ్యాత్మిక బంధువులు రా సత్యంగులు మనందరూ ఎవరు అనుకుంటున్నారా? ఆధ్యాత్మిక బంధువులు మనందరూ ఒకే కుటుంబం, అందు బ్రహ్మ కుటుంబం. అది ఇక్కడ దేహాలు వేరైనా ఈ దేహాల ఆకారాలు రకరకాలుగా ఉన్నా గుణాలు రకరకాలుగా ఉన్నా అందరూ బ్రహ్మస్వరూపులమే, మనందరూ కూడా ఆ బ్రహ్మస్వరూపులమే, ఆ బ్రహ్మాధారంతో ఈ ఆకారాలు వ్యవహారం చేస్తున్నాయి అది అమ్మ చెప్పేది. ఇక్కడ ఈ ఆకారాలు కూడా నీ సంస్కారాన్ని బట్టి నీ గత జన్మ సంస్కారాలను బట్టి ఈ ఆకారాలు వస్తాయి. ఈ ఆకారాలు కూడా నీ విధిని దాన్ని ఇది విధి ఉంది కదా ఆ విధిని నువ్వు ఆచరించి అనుభవించడానికి అనుకూలంగా ఈ ఆకారాలు. ఇప్పుడు కష్టపడి చేయాలి అది కష్టము
గట్టిగా ఉంటాడు. ఇప్పుడు సుఖంగా ఉండేవాడికి ఉంటుంది, అది స్మూత్గా ఉంటాడు. అంటే ఆ దేహం అలా తయారవుతుంది, ఆ తయారైన దాన్ని అది ఆచరణకు అనుకూలంగానే ఉంటాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇక్కడ అందరూ అంతే, దేహాలు వేరైనా అందరూ బ్రహ్మాలే, అందరూ బ్రహ్మస్వరూపులు ఏమని చెప్తున్నారు. అరే మనందరూ ఆధ్యాత్మిక బంధువులు, మనంతా ఒకే కుటుంబం, సంశయం లేదు, మనందరూ కూడా బ్రహ్మ కుటుంబం. అంటే ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన తత్వంగా అందరూ కూడా ఒకే కుటుంబం. అంటే ఒకే కుటుంబం అంటే ఏంటి అనుకున్నారు, భావాలు ఒకటే, నడకలు ఒకటే, ఆచరణ ఒకటే, అనుభవం ఒకటే. అంతా కూడా బ్రహ్మాత్మ భావంతో, నేను బ్రహ్మాన్ని దేవత్వంతో, బ్రహ్మాత్మ భావంతో ప్రతిజ్ఞను జీవన విధానం పడుతాం. రెండో భావం రాదు, రెండో భావం లేదు. అంచేత మనందరూ ఏమన్నారు అమ్మ, మనందరూ కూడా బ్రహ్మస్వరూపులమేరా, ఆ బ్రహ్మ అందరిలోనే ఉంది, ఆ బ్రహ్మమే, ఆ పరమాత్మ అంశమే మనందరూ కూడా. అది ఎక్కడ మనలో ఏ పొరలు లేవు, ఉన్నది ఉన్నట్టుగా లేని లేనట్టుగా ఉంటున్నాం. అది అమ్ముతోండి అంటున్నారు సత్సంగులు, మనలో ఏ పొరలు లేవు, ఏ అడ్డు లేదు, పొరలంటే అడ్డు, ఏ అడ్డు లేదు. మరి అడ్డు పోయింది ఎప్పుడు, ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత ఈ మబ్బులా పట్టిన మనసు ఇంద్రియాల యొక్క భావాలన్నీ కూడా గాలికి అలాగా ఏంటి పోయి, ఇంకేమి లేదు. మబ్బు మబ్బు ఎలాగా బయటికి వెళ్ళిపోయిందో అలాగే మబ్బులాగా అవన్నీ వెళ్ళిపోయి ఇంకెప్పి ఇక్కడ మబ్బు ఆ మనసు ఇంద్రియాలు అనే దానితో మబ్బు ఏర్పడుతుంది, గాలితోటి మబ్బు ఏర్పడుతుంది. గాలితో ఏర్పడిన మబ్బు గాలితోటే కొట్టుకుంటుంది, అలాగే మనసుతో ఏర్పడింది, మళ్ళీ మనసుతోటే మన మనసు పీలికేయి అవన్నీ చెప్పేసుకుంటాం. అది ఇక్కడ ఏ పనులు లేవు, ఏ పనులు లేవంటే ఏ భావన లేదు, నేను బ్రహ్మాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం కాబట్టి. త్వరలు అంటే కోరికలు అమ్మ, సంకల్పాలు, అహంకారం, మమకారం, దేహభావన. దేహభావన ఉంటే అన్నీ పొరలే, దేహభావన లేకపోతే ఏమీ లేదు, అంతా ఉన్నది ఉన్నట్టుగా, లేదు లేనట్టుగా ఉంటున్నాం అందరూ కూడా. ఉన్నదైతే బ్రహ్మం, బ్రహ్మం ఉంది కాబట్టి, ఉన్నది బ్రహ్మమే కాబట్టి బ్రహ్మంలో బ్రహ్మగానే ఉంటున్నాం. లేదు లేదు, ఏంటి దేహం ఏం కాదు, ఈ ఆకారం ఏం కాదు, లేదు లేనట్టుగా ఉంటున్నాం. ఉన్నదాంట్లో ఉన్నది ఉన్నట్టుగా, లేదు లేనట్టుగా. ఈ దేహం నేను కాదు అనే భావంతో లేనిది, ఈ భావం ఈ దేహం కాదు, ఈ దేహం నేను కాదు అనే భావన. ఇక్కడ దేహం కాదు, దేహంలో దేహ భావన, దేహ భావన కాదు, నేను బ్రహ్మాన్ని, ఉన్నదంటే బ్రహ్మం, అలా బ్రహ్మ భావంలో ఉంటూ దేహ భావన వేడుతున్నాం. ఈ రెండు భావాల్లో మార్పు చేస్తున్నాం. ఇంతకుముందు దేహమే నేను అనుకున్నాం, ఇప్పుడు బ్రహ్మం నాలో ఉన్న బ్రహ్మం నడిపించండి అనిపించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆయన ఉన్నమూలానే మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారంటే ఆయన ఉన్నమూలానే మీరు వింటున్నారు, మీరు వినడానికి మీరు అనటానికి కారణం బ్రహ్మం. అంటే ఇవన్నీ కూడా ఇలాగ అర్థమైన తర్వాత మరి ఈ బ్రహ్మ పక్క తప్పుకుంటే ఈ దేహం మాట్లాడుతుందా, మాట్లాడదు. చూస్తున్నాం కదా ఎంతో మంది అది పక్క తప్పుకుంటే ఇది శవం. అది ఇక్కడ ఇవన్నీ కూడా మన కళ్ళు ఎదురుకుండా అన్నీ కూడా మనం చూస్తాం కాబట్టి ఇంకా మనకి ఆ సంశయం ఉండదు. ఇక్కడ ఒక్క మాట కూడా సంశయం ఉండదమ్మ. అది మనం మనలో ఏ పనులు లేవు, ఉన్నది ఉన్నట్టుగా, లేని లేనట్టుగా ఉంటున్నాం. మనం ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా, లేని లేనట్టుగా ఉన్నదేంటి, ఎందుకు ముందు తెలియలేదు, ఇప్పుడు సత్సంగానికి వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం, నేను బ్రహ్మాన్ని అని చేత నేను బ్రహ్మంగా ఉంటాను. అంతే, నేను బ్రహ్మాన్ని తెలిసింది, నేను బ్రహ్మంగానే ఉంటాను. బ్రహ్మంగా ఎలా ఉంటాను, బ్రహ్మ నడక, బ్రహ్మ భావన, బ్రహ్మ లక్ష్యాలు, గుణాలు, భావాలన్నీ బ్రహ్మంగా నేను ఉంటాను. లేనిదేంటి, లేనిది దేహ భావన, ఈ దేహం నేను కాదు, ఇది ఈ దేహం బ్రహ్మ పనిముట్టిది. అంచేత దీన్ని చక్కగా దీన్ని దేహాన్ని దేవాలయంలో పవిత్రంగా చూసుకుంటాను, ఇది ఒక పాత్రగా పవిత్రంగా చూసుకుంటాను, లోపల బ్రహ్మాన్ని బ్రహ్మంగా నేను ఉంటాను. ఇది ఇక్కడ ఈ సత్సంగానికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవలసింది అదే, తెలుసుకున్నది అదే, ఉండవలసింది అదే, ఉంటున్నది అదే, ఆకాశవాసం అంటే ఇంకెందుకంటే ఏమి లేదు, ఆకాశవాసం అదే చెప్తున్నారమ్మ. ఇలా చూడండి అమ్మ అంటున్నారు, చూడండి ఓరికలా హాయిగా ఉంటున్నాను నేను అమ్మ అంటున్నారు, అమ్మ అమ్మ లక్ష్మీ అంటున్నాను నేను ఎలా ఉంటున్నానో సత్సంగులు, నేను హాయిగా ఓరక అలా హాయిగా ఉంటున్నాను. చూడండి ఓరక లోపల ఏమి ఓరకుండా, మనసులో ఏ భావన లేకుండా ఓరక, ఏది ఓరకుండా ఊరికే అలా ఉంటున్నాను నేను హాయిగా ఆనందంగా అమనస్కంతో జీవన విధానం జరగాలి. అందరూ కూడా అలాగే
ఎలాగో అలా హాయిగా ఓరుకుంటున్నాను. మీరు కూడా అలాగే అమనస్క యోగం అంటే మనసు లేని స్థితి అని అమ్మ మొన్న చెప్పారు కదా, అమనస్క యోగం గురించి బాగా చెప్పారు. అవన్నీ కూడా ఆ లక్షణాలు ఆ గుణాలతో చక్కగా అలా ఉండటమే మనందరూ కూడా జీవన విధానం. ప్రతి క్షణం మన జీవన విధానం పాత్ర పూర్తిగా అలాగా అమనస్క యోగం కూడా లోపల బ్రహ్మంగా ఉంటూ పాత్ర డ్యూటీకి పాత్ర బ్రహ్మాదేవంతో ఈ పాత్ర డ్యూటీకి కాదు బ్రహ్మమే చే బ్రహ్మమే చేస్తున్నట్టు బ్రహ్మమే చేసి బ్రహ్మ చెప్పి బ్రహ్మ అనే బ్రహ్మ ఏమి బ్రహ్మ అన్ని బ్రహ్మమే అన్ని ఈ పాత్రతో అలాగే బ్రహ్మాధారంతో అన్ని చేసుకోవాలి అని చెప్తారు. అదే అలా జీవన విధానం గడపాలి, నేను అలాగే ఉంటాను అమ్మ చెప్పింది అది, నేను అలాగే ఉంటాను నా జీవన విధానం అమనస్కేయంగానే ఉంటుంది అది, మీరు కూడా అలా ఉండండి అని చెప్తారమ్మ. ఆయువు క్షీణించాలని ఆయువు ప్రతి క్షణం ఆ క్షీణించిపోతానని గుర్తుకులో ఉండి అవకాశం ఉన్నప్పుడల్లా ధ్యానం చేసుకోండి రా సత్సంగులు. ఆయువు క్షీణిస్తాందని ఎప్పుడు కూడా ఆయువు చిత్రేపు రోజు రోజుకి కరిగిపోతాడని గుర్తులో ఎరుగుతోడు ఉండి అవకాశం ఉన్నప్పుడల్లా అంటే అమ్మాయి ఇక్కడ అమ్మ చెప్పింది ఏంటంటే మనం గృహస్థాశ్రమం ఉన్నాం కాబట్టి గృహస్థుగా ఉన్నప్పుడు డ్యూటీ ఉన్నప్పుడు గ్యాస్లో ఉండండి కదా, గ్యాస్లో ఉంటూ డ్యూటీ చేయండి, పాత్ర ధర్మం చేయండి, మరి ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానం చేసుకోండి. మనం ఆయువు క్షీణించిపోతాను తెలుస్తుంది రోజు రోజుకి ఆయువు దగ్గరికి వచ్చేస్తాను, నీకు మరణం దగ్గరికి వస్తాండి అని చేత ప్రతిదీ కూడా నువ్వు ఇష్టంగా చేసుకుని నీ గృహస్థాశ్రమంలో నీ గృహస్థ ధర్మంగా నీ పాత్ర డ్యూటీ ఇష్టంగా చేసుకుని చక్కగా నువ్వు వచ్చిన పనికి నువ్వు జన్మ లేకుండా చేసుకునేది ఈ ఖాతా పక్షం ఖాళీ చేసుకోవాలి, జన్మ లేకుండా చేసుకోవాలి, కొత్తగా ఏ సంస్కారాలు మనం యాడ్ అవుతుంది అదే కదా మనకు కావాల్సింది అంటే అంత ప్రతిదీ అప్పుడా బాగుంతో చేసింది బ్రహ్మ చెప్పింది బ్రహ్మ అనుకుంటూ నీ లోపల ధ్యాసతో నేను బ్రహ్మాన్ని ఎరుకుతోటి ధ్యాసతోటి ధ్యానంతో నువ్వు అలా ఉంటూ బ్రహ్మాత్మ భావంతో ప్రతిదీ చేస్తే నీకు ఇంకా కర్మ ఉండదు, కర్మ లేకపోతే జన్మ లేదు అంటే అంత ఆఖరి తర్వాత వరకు మనం ఆ అభ్యాసంలో ఉండాలంటే సత్యంగా ఉండవలసిందే, సత్యంగా లేకపోతే నీకు అది తెలియబడదు. సత్యంగా ఉంటే సత్యంగా అన్ని సరిచేసుకుంటావు అమ్మా, సత్యంగానే అన్ని తెలియబడతాయి. అనుభూతి జ్ఞానమైన గురువు అయితే 100% మనకి ఇంక సంశయాలు ఉండవు, ఇంక సంశయాలు ఉండవు. పుస్తక జ్ఞానం ఉన్నోళ్ళు వాడు పుస్తకంలో రాసింది చెప్తారు, అనుభూతి జ్ఞానం ఉన్నది మత్స్యంలో అని చెప్తారు, అది అనుభవాన్ని చెప్తారు. మన పుస్తకాలు అయితే అమ్మ మత్స్యంలో చెప్తాయనా లేకపోతే ఏమన్నా ఎవరన్నా ఏ పుస్తకాలను చూసి రాసామా రాలేదు కదా, ఆవిడ సత్యంగంలో చెప్పినా ఆ మాట అన్ని రాసి ఆవిడ డైరీ రాసి ఆవిడ జ్ఞానంలో నుంచి బయటకు వచ్చి మాట్లాడి అన్నీ కదా మన పుస్తకాలు అన్నీ కూడా అంటే మన పుస్తకాల్లో ఏ ఒక్కరి గురించి ఉండదు అంత నీ గురించే ఉంటుంది, ప్రతి మాట నీ గురించే, ప్రతి మాట నువ్వు దేహభావన వేయాలి బ్రహ్మభావన ఉండాలి, భావన వేస్తూ దేహాన్ని పవిత్రంగా దేహాన్ని దేవాలయంలో ఉంచుకుంటూ దేవాలయంలో ఉంటాడు దేవుడే కదా, దేవుడు అంటే బ్రహ్మే కదా, నీ దేవాలయంలో దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటూ ఆ ఇప్పుడు గుడిని చుట్టూ తిరుగుతాం కానీ లోపలికి వెళ్ళి ఎవరు పెడతాం దాన్ని దేవుడే కదా, అలాగే ఇది పవిత్రంగా ఉంచుకుంటూ లోపల భగవంతుడు ఉన్నాడు నీ లోపల ఆడే నువ్వై ఉన్నావు అది నువ్వు ఇక్కడ అమ్మ దగ్గర వచ్చాక 100% అదే తెలియదు. ఇంకా అసలు ఇంత కూడా సంశయం ఉండదు మనకి, సంశయం ఎందుకుండదు, అర్థమైపోతుంది ప్రతి మాట అర్థమవుతుంది, ఇదేమి భాష కూడా తేలిగ్గా ఉంటుంది, పదాలు తేలిగ్గా ఉంటాయి, ఆచరణ తేలిగ్గా ఉంటుంది, నడక తేలిగ్గా ఉంటుంది. అమ్మ చూపిస్తా చెప్తారు కదా, అమ్మ ఆచరితే చెప్తారు కదా, అమ్మ అంటారు అదే ఈ గదిలో మీకు అమ్మను రా గర్భం దాటితే నాన్నకి 10 మనుషులు మరి 10 మనుషులే అంటారు, మరి 10 మనుషులు చెప్తారా లేదా, అది చూస్తాం కదా మనం నిజమే నాన్నకి అన్ని వండి పెడతారు కూర అన్ని ఆయన ఏం చేస్తే అది వండి ఆయన రమ్మి పెడతారు కదా, చక్కగా ఆయన ఏం కావాలి పెడతారు కదా, ఎలా ఉంటారు ఎలా ఉండి ఉంటారు ఏమి అని చేత ఓహో నిజమా ఎలా ఉండాలా, అమ్మాయి అలా ఉండగానే నేను ఎందుకు ఉండాలి, నేను ఉండాలి కదా, అది ఇక్కడ మనకి ప్రతిదీ అలాగే అర్థమైపోతుంది. ఆవిడ మన అందరితో ఎలా ఉంటారు అసలు భేదం అమ్మాయి ఉంటుందా, ఎందుకు ఉండదు మనందరం ఒకేలా అంటారు, నువ్వు వేరుపాటు చేసేస్తా ఇంటికాడు అంచేత అన్నీ ఎందుకు నీ ఇంటికి వస్తే ఎవరన్నా లోపలికి వెళ్ళి ఆ గదిలో అలా మందులు కూర్చొనిస్తావా, ఎందుకు కూర్చోను భావన నేను దేవుడు నా ఇల్లు నా ఇల్లు నా మనసు నా శుభ్రంగా ఉండాలి, వాళ్ళు వాళ్ళు మాళ్ళు వేరు
భేదభావం వచ్చేస్తుందని అన్నీ కూడా అంతగా అన్ని అలా వదిలేసేసి అన్నీ అలా వదిలేసి ఇదంతా కనుక ఇదంతా ఉంటుంది పోతుంది ఇవన్నీ నిజం అనుకోకు. కానీ అమ్మాయి ఉంటే తెలుసా, ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి, సత్సంగం ఉండాలి, ఈ మూడు ఆకలి మూడు లేకపోతే నువ్వు ఎందుకు పడతావు, సర్వనాశనం అయిపోతావు. ఎందుకు నాశనం అవుతావు అంటే మన గృహస్థాశ్రమంలో మనకి పాత్రగా ఏదో ఒకటి కుదుతుంది, రకరకాల పాత్రలు ఏదో ఒకటి కుదిరినప్పుడు అందులో కుట్టిపోతుంది. ఇప్పుడు ప్రకృతిలో వరద వస్తామంటే అలా వరద ఒక్కొక్కసారి వరద వస్తుంది, వరద వచ్చిన ఏమవుతుంది, వరద వచ్చినప్పుడు అలా కొట్టుకుపోతారు. అలాగే మనం కూడా అప్పుడు కట్టుకోవాలంటే సత్యంగా ఉండాలి, సత్యంగా ఉంటే ఎలాంటి దాన్ని అయినా ఇష్టంగా ఎదుర్కొంటే ఓహో ఇది నా విధిలో వచ్చిందా, నేను చేసుకున్నానా, చేసుకుంటే వచ్చిందా, రైట్ దీన్ని అనుభవించేద్దాం, ఆ చిన్న అనుభవించేద్దాం ఇష్టంగా అని ఇంకా కథలో ఇంకేమి అసలు ఏమి ఇంకా మీకు భయం రాదు, నిర్భయత్వం అవుతుంది, సత్యంగంలో నిర్భయత్వం అవుతుంది, అసలు నిచ్చిన హాయిగా ఆనందంగా ఉంటే తక్కువ వస్తుంది, ఎలాంటిది వచ్చింది ఎదుర్కొని ధైర్యం వస్తుంది అందరికీ కూడా, ఎవరికైనా సరే అలాంటి ధైర్యం వస్తుంది. అది అమ్మ ఆచరణ వల్లే, అనుభవ జ్ఞానాన్ని చూసుకోవాలి, ఆవిడ చేసి చూపించారు కదా, ప్రతిది చూపించారు కదా ఆవిడ, ఆవిడ అంతా ఒకటి అంటారు చూడండి, మనకి కంతలో ఎంత అంత అన్నం కలిపేసి అందరికీ ముద్దలు పెట్టి అందరికీ పెట్టివరా, నువ్వు నీరు అనే భేదం ఆవిడ కారణం అంతా అందరికీ ముద్దలు పెట్టి ఆకలి ఆవిడ తినివరా, మరి మనం అయితే ఏం చేయాలనుకుంటాం కదా అందరికీ పెట్టి ఆవిడ అలా అనుకుంటారా అంటే ఇది అంతం కాదు చేతి చూపించాలి అని ఆవిడే మనం ఆవిడకి అవసరం లేదు, ఇవన్నీ మనం కూడా మనలో మార్పు రావడానికి ఆవిడ చేతి చెప్పండు అంటే మనలో రావాలి భావన. ఆవిడ అంటున్నారు అంతా ఒకటి అంటున్నారు కదా, మరి మనం మన సత్యంలో మూడు మంది వస్తారు అందరూ మరి మొదటి ముద్దోటికి ఆఖరి ముద్దోటికి ఒకటే ఉంటుంది కదా, అవును కదా, అసలు ఇంత భావన ఎవరికైనా ఉంటుందా, అమ్మ చేతులు ముద్దరిస్తే బంగారం లాగా అది ప్రసాదంగా తినేస్తాం లేదా, అలాగే నువ్వు ఇంటిగాడి కూడా అలా చేసుకో అలా ఉండు అంటే ముద్దలు పెట్టమని కాదు భావన అలా పెట్టుకో, అంతనే ప్రేమగా చూడు, భేదం చూపించుకో, ఆభేదంగా ఉండు, అది ఆ లక్షణాలు పోనీ అందరికీ పెట్టి పోలే అది ఆవిడ మానేస్తారా, ఆవిడ తినేస్తారు కదా అందరికీ పెట్టి అయిపోయిందా, అయిపోయిందని ఆవిడ తినేస్తారు అవునా, అందరి నోట్లోనే పెట్టి ఆవిడ తింటారు కదా, మరి అక్కడ ఏంటి అది అర్థం ఏంటంటే అందరిలోనే ఉన్నది ఒకటే, ఈ భావన మార్చుకోవద్దు, జాగ్రత్తగా అందరూ ఐకమత్యంగా ప్రేమగా అభ్యర్థిగా అలా పంచుకోండి, ఇంట్లో కూడా అలా ఉండండి ఐకమత్యంగా అని చూపించడానికే అలాంటి పనులు చేస్తారండి. ఇక్కడ వయసుతో కూడా సంబంధం లేకుండా చేస్తారు కదా, అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇలా అనుకుంటున్నాం అంటే ఇలా అనుకోకపోతే వాళ్ళకి తెలియదు తెలుసుకోవడానికి ఉండటానికి స్థిరపడిపోవడానికి అమ్మ మనకి తెలుసు, ప్రతీక్షణ మన స్థిరత్వం ఇది, మరి సత్యంగతే నిస్సంగత్వం అని చెప్పారు మహానుభావుడైన, అంచేత అదృష్టవంతులు అనుకోకుండా చక్కగా అలాంటి దొరికింది కాబట్టి దాన్ని సద్వినియోగం పరుచుకుని ఆచరించి అనుభవించి నడవటమే, నడితే ఆకస్మాత్ వరకు మనం అయితే అయిపోతాం కదా, దీనికి ఎవరితో సంబంధం లేదు, దీనికి ఎవరితో నీతోనే నీకు సంబంధం అంతే కదా, నువ్వు అనుకోవాలి నేను ఆకస్మాత్ వరకు ఇలా ఉంటాను అంటే భావన యద్భావం తద్భావతి, యద్భావం తద్భావతి ఏదనుకుంటే అదే అవుతావు, నేను ఉంటాను అమ్మ ఏం చేస్తారు రే మన సత్యంగా బ్రహ్మంగా ఉన్నారు ఆకలి వరకు ఉంటారా, ఎందుకుంటారమ్మా ఎందుకుంటారంటే ఆ రోజు సత్యంగా వస్తారు వింటున్నారు ఇంటికాడ ఆచరిస్తున్నారు అనుభవిస్తున్నారు వాళ్ళకి అనుభవం వచ్చింది అర్థమైంది ఆనందాన్ని పొందారు కాబట్టి ఉంటారు, ఎందుకుంటారు అంటే ఆవిడ చెప్పిన మాట అలా ఉంటుంది, మరి ఇవన్నీ కూడా నిజం కదా, ఇవన్నీ కూడా చూడండి అరే సత్యంగులు అందరూ అమ్మంటున్నారు చూడండి, తక్షణమే నేను బ్రహ్మాన్ని సంసిద్ధంగా ఉండండి, నేను బ్రహ్మాన్ని సంసిద్ధంగా ప్రతిక్షణం ఎలక్ట్గా సంసిద్ధం అంటే ఎప్పుడు కళ్ళో అంటే ఒక కళ్ళో కూడా నువ్వు బ్రహ్మంగా ఉండాలి, సంసిద్ధం ఎప్పుడు ఎల్లప్పుడు వాటర్లో సైనికుడు ఎలా ఉంటాడు తెలుసు, ఎంత ఎలక్ట్గా ఉంటాడు తెలుసా, ఎవడు వచ్చినా అలా కదిస్తే కొట్టారు ఆకు కదిస్తే కొడతాడు అంటే చంటే
ఎందుకు మనిషి అపార్థించుకుంటారు. అలాగే నువ్వు కూడా మనసు మనసు రాకుండా దేహభావం రాకుండా ఎలాగా నేను బ్రహ్మాన్ని తక్షణమే ఈ క్షణమే తక్షణమే నేను బ్రహ్మాన్ని అని సంసిద్ధం కండి. అలా రెడీగా ఎలక్ట్గా ఉండండి. ఆకర్శ్వాస ఏదో తెరవదు అప్పటిదాకా ఆకర్శ్వాస వరకు మనం సంసిద్ధంగా ఎలక్ట్గా ఉండాలి. అది మన సత్యంగా అందరూ అమ్మ చెప్పే శిక్షణ. అది ఆవిడ ఉంటూ మనల్ని ఉండమంటారు. ఆవిడ ఉంటారు కదా, ఆవిడ నేను ఉంటున్నాను కదా మీరు ఉండండి అంటారు. ఇక్కడ ఇందులో మనకు పొందిన ఆనందం ఇంకా అసలు ఇందులోనే రాదు 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 అదేనా అంటే అంత ఎన్ని కూడా అమ్మ తక్షణమే నేను బ్రహ్మానే అని సంసిద్ధంగా ఉండండి. నేను బ్రహ్మాని అని తెలిసింది కాబట్టి అలా సంసిద్ధంగా అర్థం కదా అలా స్థిరపడిపోండి స్థిరంగా సంసిద్ధంగా స్థిరంగా ఎలక్ట్గా ఉండండి అని చెప్తాను. ఇది పరీక్షా సమయం సత్సంగులు, ఇది మనకి పరీక్షా సమయం. చూడండి బ్రహ్మంగా ఉంటే జనన మరణ చక్రంలో పడము. అది బ్రహ్మంగా ఉన్నామా మనకి జన్మ చక్రంలో పడం పుట్టు పడం అని ఎగ్గుపడం మనకి బ్రహ్మాత్మంగా ఉన్నాం. బ్రహ్మంగా ఉంటే బ్రహ్మాత్మంగా ఉన్నాం మన కర్మ లేదు జన్మ. అది ఇది పరీక్షా సమయం. ఇది చాలా ఎలక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ కరోనా వచ్చింది నేను చూడండి ఈ కరోనా వచ్చిన అమ్మ ఒక్కరోజు కూడా సత్యం ఆపారా? ఎందుకు ఆపలేదు? అది ప్రకృతి దాని పని చేసుకుంటుంది నా పని నేను అంతే. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ఇది పరీక్షా సమయం. ఇది నీకు పరీక్ష. ఈ బ్రహ్మ ఈ కరోనా అనేది నీకు పరీక్ష. అంతే నువ్వు దేహభావంతో ఉన్నావా బ్రహ్మభావంతో ఉన్నావా చక్కగా? అంటే దేహభావన బ్రహ్మభావం ఏంటంటే దీనికి భయపడతావా? నువ్వు బ్రహ్మంగా ఉంటే భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు, నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. ఇంటిగా ఉండు. ఇక్కడ మన సంఘంలో అందరితో కట్టుబడితో ఉండాలి, కానీ మనం ఏదో విరవిపోయి అహంకారంతో ఉండకూడదు. కానీ లోపల పాత్ర కదమ్మా, ఈ పాత్ర అందరితో పాత్రగానే ఉండాలి. పాత్రగానే అన్ని ఆడు చెప్పినట్టు లోపల బ్రహ్మంగా లోపల దేవత్వంతో ఉండాలి. అయితే పాత్రగా అందరితోటి మనం సంఘంలో ఉన్నాం కాబట్టి సంఘ జీవుల్లోగా సంఘానికి విరుద్ధంగా ఉండకుండా వాళ్ళు ఏం చెప్పిన నియమాలు అవన్నీ పడుతుంది మనం అలా ఉండాలి. అర్థమేనమ్మా? అని చేత మనం ఎన్ని కూడా మనకి అమ్మ దగ్గరకు వచ్చాక యుక్తిగా ఉండటం నేర్చుకున్నాం. యుక్తిగా ఉండటం నేర్చుకున్నాం, చక్కగా ఉండటం నేర్చుకున్నాం. అన్నీ కూడా బాగా హాయిగా తేలిగ్గా ఉండటం నేర్చుకున్నాం. బరువులన్నీ దిచ్చేస్తున్నాం. ఇంకా ఇదంతా నేను నాదనే భారాలు బంధాలు బరువులు బాధ్యతలు అన్ని నువ్వు నెప్పుకొని పెట్టుకుని మహిళకు ఉండిపోయాను. ఇప్పుడు అవన్నీ కాదు, ఇవన్నీ నాకు అవసరం లేదు అని అవన్నీ కలిగి ఇచ్చేస్తున్నాం. ఇంకా ఏం చేయాలో చేస్తున్నాం, ఎలా ఉండాలో అలా ఉంటున్నాం. చేయవలసింది చేస్తున్నాం, వదలవలసింది వదులుతున్నాం. అది కాకుండా ఎగస్టాలు ఇది ఏమి ముట్టుకోవట్లేదు, ఏది తగిలించుకోవట్లేదు. ఎంతవరకు ఉన్నాను అంతవరకు ఉన్నాం. అది నేర్చుకున్నాం సత్యంగా అతి లేదు, అలా అని వదలలేదు వదలలేదు. ఏది చేయాలో సమస్థితిలో ఏది ఎలా ఉండాలో అలా ఉంటున్నాం. సత్యంగా అందరూ అలా ఉంటున్నారు. అమ్మ మరి మనం చెప్పే మాటలు అలా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా నిజంగా ఎలా ఉండాలమ్మ. ఏది వదలకుండా ఇష్టంగా ఇంట్లో ఉంటూ చక్కగా దేహధర్మం చేసుకుంటూ మనం బ్రహ్మంగా బ్రహ్మాత్మ భావంతో ప్రతిష్టంగా ఉండి శక్తి యుక్తి మనకు తెలిసింది అలా ఉంటున్నాం. ఇవి ఉంటాం కాదు, ఆకర్శ్వాస వరకు ఉంటాము మన అందరూ కూడా. సంశయం లేదమ్మ. ఇంకేత ఏమంటున్నారు అమ్మ, బ్రహ్మం చేస్తూ ఉంటే మాయ మనల్ని ఏమీ చేయలేదురా సుచరి. ఇది పరీక్షా సమయం. బ్రహ్మంగా ఉంటే జన్మ మరణ చక్రంలో పడవరా? మన జన్మ మరణ చక్రంలో పడం. జనన మరణానికి కారణం దేహభావన. దేహభావంలో కర్మలు వస్తాయి, మనకి కర్మ లేదు. దేహభావం లేదు బ్రహ్మభావం అంటున్నాం కాబట్టి కర్మలు. బ్రహ్మభావంలో బ్రహ్మాత్మం అనుకుంటున్నాం కాబట్టి బ్రహ్మాత్మంగా అంతటా ఆయన చేస్తాడో ఆయన చేస్తున్నాం మన సంబంధం. అంచేతే కర్మ లేదు. అంచేత మరి అలా ఉంటున్నాం కాబట్టి మనకి ఇంకా కర్మ లేదు కాబట్టి జనము మరణం లేదు. ఆ చక్రంలో మరణం లేదు. అది చూడండి అమ్మ అంటున్నారు. చూడండి బ్రహ్మాత్మ అమ్మ అంటున్నారు, బ్రహ్మజాసులో ఉంటే మాయ మనల్ని ఏమీ చేయలేదురా. బ్రహ్మజాసులు ఉంటే ఇంకేముంటుందమ్మా? ఇంకేమీ రాదు. ఇంకా మనసు రాదు, దేహభావన రాదు. ఏమి ఇక్కడ కూర్చుని
ఇక్కడ కూర్చుని అమ్మ మాట విన్నాను చెప్పమని కాదు, ఇంటికాడు కానీ ఏదైనా అసలు జ్ఞానం వస్తుందా? రాదు, ఎందుకు రాదు? ఇక్కడ అమ్మ బ్రహ్మంగా చెబుతారు, మనం బ్రహ్మంగా వింటాం. ఈ దేహభావన ఏమి ఏమి ఉండవు, అవన్నీ ఏవైతే సమస్యలిపోతాయి సత్సంగంలో, అవన్నీ సమస్యలిపోతాయి. సమస్యలిపోయి బ్రహ్మ ఒకటే కలెక్ట్గా ఉంటుంది, ఉంటుంది ఆ చెప్పిన బ్రహ్మ ఇన్ని బ్రహ్మంగా ఉంటాం. ఈ బయట విషయాలు ఏమీ మనకి అసలు రాదం రాదంటే ఇక్కడ ఇక్కడ పరిస్థితి అంటే ఇంకా అది ఆ భావంలో అవన్నీ కూడా బ్రహ్మ యొక్క మధ్యలో ఇక్కడికి వస్తున్నామంటే మనం సత్సంగానికి వెళ్తున్నాం. అవి ఏమవుతాయి తెలుసా? సత్సంగానికి వచ్చేటప్పుడు మనసు ఇంద్రియాలు అనుకుంటే తెలుసా? మనం సత్సంగానికి వెళ్ళాక మనం మాట్లాడకూడదు, ఎందుకు మన మాట ఎవరు ఇంద్రో ఇంద్రియాలు కూడా ఏ కోరికలు లేకుండా చక్కగా ఆ బ్రహ్మ చెప్పింది వినేద్దాం, మనం కూడా ఇద్దాం, బాగానే ఉంది అని అవి కూడా ఇష్టపడిపోతాయి. దేహము మనసు ఇంద్రియాలు కూడా ఇష్టపడిపోతాయి. ఈ సత్సంగంలో ఇష్టపడిపోయి అవి సమస్యలపై ఉంటాయి, వాటికి ఏ భావన ఉండదు. అర్థమైందమ్మా? మరి అంతకే అవి అవి కదితే నువ్వు ఇక్కడ ఉండవు. ఎందుకంటే ఇంటికారు పాత్రలోకి అందరూ ఇష్టంగా చేసేసుకుని చక్కగా డ్యూటీ చేసి మీకు వస్తాం కాబట్టి ఇంక ఇంటికి ఇంటికారు తీసుకుండదు, ఇంటికాడు అన్ని చేసి వస్తాం మనకి. అంచేత ఇక ఇంటి భావన ఉండదు కాబట్టి, దేహధర్మం ఉండదు కాబట్టి మనం చక్కగా ఇక్కడే ఇక్కడే ఉంటాం కాబట్టి బ్రహ్మంగా ఉంటాం, బ్రహ్మంగా చూసారా? ఇక్కడ బ్రహ్మం చేస్తూ ఉంటే మాయ మనల్ని ఏమీ చేయలేదు. బ్రహ్మం చేస్తూ ఉంటే మాయ మనల్ని ఏమి చేయదు. మాయ అంటే మనసు ఇంద్రియాలు దేహభావన మనం ఏమి చేయలేదు అని చెబుతున్నారమ్మ. ఎక్కడ చూడండి, ఆ మనసు బ్రహ్మం కంట్రోల్లో ఉండాలి రా సత్సంగులు. అది మనసు ఎంతసేపు బ్రహ్మాధీనంలో ఉండాలి. బ్రహ్మాధీనం అంటే నీ స్వాధీనంలో ఉండాలి. నువ్వు చెప్పినట్టు బ్రహ్మ వినాలి, మనసు వినాలి. మనసు నువ్వు చెప్పినట్టు విన్నప్పుడు మనసు అదే జ్ఞానికి మనసు తన వశం అవుతుంది. అంటే తను చెప్పినట్టు వింటుంది, చెప్పినట్టు వింటుంది అంటారు. ఏమంటారు, జ్ఞాని మనసు ఇంద్రియాలని చెప్పులా వాడతాడు అంటారు. చెప్పులా ఎందుకు వాడతారు? చెప్పులు చూడండి, అది కావాల్సిన చేస్తాడు, అది బయట వదిలేస్తాడు, వచ్చేస్తాడు, అక్కడే ఉంటాడు. అలాగే సేమ్ చెప్పులు ఎలా వాడతాడో జ్ఞాని మనసు ఇంద్రియాలని అలా వాడతాడు చెప్పుల్లాగా. అది చెప్త చెప్పినట్టు వింటాయి, ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాయి. ఏం చేయమంటే అది చెప్తాయి, కావాల్సినప్పుడు నడుస్తాయి, అక్కడ అయినప్పుడు అవి పెట్టాడు, అలా ఉంటాయి. అది జ్ఞాని చూసారా, మనసు కంట్రోల్లో, మనసు బ్రహ్మం కంట్రోల్లో ఉండాలి. అది మనసు బ్రహ్మం కంట్రోల్ అంటే బ్రహ్మాధీనంలో ఉండాలి. బ్రహ్మాధీనంలోనే ఉంటుందమ్మా చక్కగా. మన స్వస్థితిలో మనం ఉంటే ఉండటమే నిజమైన పూజ. మన స్వస్థితి అంటే మన ఏ స్థితి, మన బ్రహ్మం. మన స్థితి ఏంటి, నిజమైన స్థితి ఏంటి? బ్రహ్మం. దేహం కాదు కదా బ్రహ్మం. మన స్వస్థితిలో మనం ఉంటే అదే నిజమైన పూజ. నేను బ్రహ్మాన్ని అనుకుంటూ ఆ బ్రహ్మ భావంలో బ్రహ్మ ధ్యాసలో బ్రహ్మ లక్షణాలతో ఉంటే అదే నిజమైన పూజ. మీ ఆ లక్షణాలు గుణాలు భావాలే పూజ. అదే నీకు మంచి సత్ఫలితాలు ఇస్తుందే. అర్థమైనా? అదే నిజమైన పూజ అని చెబుతున్నారమ్మ. బ్రహ్మమే నా లక్ష్యం అనుకున్న వాడు బ్రహ్మంగా నిత్య నిరంతరం ఉంటాడు. ఇచ్చారా అమ్మ అంటున్నారు, అరే సత్సంగులు మనం నేను బ్రహ్మాని అని నా లక్ష్యంలో అనుకున్నాడు అనుకున్నాడు అనుకోండి, వాడు ఎలా ఉంటాడు? నేను బ్రహ్మాన్ని, బ్రహ్మమే నా లక్ష్యం అనుకున్నవాడు బ్రహ్మంగా నిత్య నిరంతరం ఉంటాడు. నిత్య నిరంతరం అలా హాయిగా ఉంటాడు అని చెప్తున్నారు. అహంకారం గుణాలు వస్తే జన్మలు వచ్చేస్తాయి. అహంకారం, అహంకారం అంటేనే గుణాలు, గుణాలు వస్తే జన్మలు వచ్చేస్తాయి. అహంకారం అనేది గుణాలకి సంబంధించింది, ఆ గుణాలు వస్తే జన్మలు వస్తాయని చెప్తున్నారు. అర్థమైందా? మరి ఇక్కడ ఇవన్నీ కూడా అహంకారం, అహంకారం, అహంకారం అహంకారమే మనకి బంధాలు అని చెప్తున్నారు. అహంకారం అహంకారాలే మనకి ఆధ్యాత్మిక వైపుకి వెళ్ళడానికి అహంకారం అహంకారాలే మనకి బంధాలు. అదే అడ్లు, అవి గుణాలు వస్తాయి, వచ్చే జన్మలు వచ్చేస్తాయి. అహంకార గుణాలు వచ్చినాయా జన్మలు వచ్చేస్తాయా సత్సంగంలో చెప్తారమ్మ. మరి ఇవన్నీ కూడా అమ్మ అనుభవంతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. నేనే అంతా, అంతా నేనేరా సత్సంగుడు. అమ్మ చెప్పే మాట అంతా నేనే, నేనే అంతా అన్న మాట ఏంటనుకుంటున్నారు సత్సంగులు? నేను బ్రహ్మాన్ని అంతా, అందరూ బ్రహ్మమే, అందరూ బ్రహ్మస్వరూపులే, నేను కాదు, అందరూ బ్రహ్మస్వరూపులే.
అంతా నేనే అంటే అందరిలోనే అంతటా ఉన్నది బ్రహ్మమే. నేను బ్రహ్మాను కాబట్టి బ్రహ్మమే అందరిలోనే ఉంది అంతటా ఉందని చూస్తున్నారు. ఇక్కడ చూడండి అమ్మంటున్నారు, ఇక్కడ జాగ్రత్త మనుషు యొక్క విక్షేపణ శక్తి వల్లే సృష్టి జరుగుతున్నది అని చెప్తున్నాను. జాగ్రత్త అవస్థలో నువ్వు ఈ సృష్టి జరుగుతుందంటే నీ కల్పన ఇదంతా సృష్టి. స్వప్నమేందు మనసు యొక్క విక్షేపణ శక్తి వల్లే సృష్టి జరుగుతుంది. మనసు కూడా మనసులో ఇక్కడ ఏంటి కళ వచ్చిందనుకోండి, కళ కూడా నీ కల్పనే అని చూస్తున్నారు. ఇవన్నీ కూడా నీకు అర్థమయ్యేలాగా ఈ సత్సంగంలో మనకు అర్థమవుతున్నాను. అక్కడ చూడండి నమ్మంటున్నారు, సత్సంగుడు శుద్ధ మనసు అభ్యాసం ద్వారా బ్రహ్మంగా నిలబెడుతుంది. అభ్యాసం అంటారు, అభ్యాసం కావాలి. అభ్యాసం అంటే ఈ సత్సంగానికి ఏది అనుకుంటే అభ్యాసం కావాలి. అభ్యాసం ఉంటేనే నువ్వు అలా నిలబడతావు. అభ్యాసం సత్సంగ అభ్యాసమే నిన్ను సరిదిద్దుతుంది, సరిచేస్తుంది, సరైన నడకల్లో నిలబెడుతుంది. సత్సంగమే సత్సంగం వల్ల నీకు అన్ని అర్థమవుతాయి. శుద్ధ మనస్సు అభ్యాసం ద్వారా శుద్ధ మనస్సు, ఇక్కడ మనసు ఏమవుతుంది ప్యూరిటీ అవుతుంది. ప్యూరిటీ అయ్యి ఏమవుతుంది, అభ్యాసం ద్వారా బ్రహ్మంగా నిలబెట్టుంది. మనమే బ్రహ్మంగా ఇక్కడ తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మంగా అలా నిలబడిపోతావు, అలా స్థిరంగా ఉండిపోతావు అని చెప్తున్నామ్మ. మరి అన్నీ కూడా అమ్మ మనకి అవలేదుగా మనకి ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పారమ్మ. ఇక్కడ చూడండి, దేవ మనసుతో ఉన్నవారు కర్మలు పోగు చేసుకుని చక్రంలో పడుతున్నారు సత్సంగుడు. ఇక్కడ నేను జీవుణ్ణి అనుకుని అంటే దేహం నేను అనుకున్న వాళ్ళు ఏమవుతున్నారు సత్సంగుడు. ఈ దేహమే నేను అనుకున్న జీవుడు అంటే దేవలక్షణాలు. దేవలక్షణాలు అంటే దేహభావన. ఈ దేహభావంతో ఉన్నవారు కర్మలు పోగు చేసుకుని జన్మ చక్రంలో పడుతున్నారు రా సత్సంగుడు. ఈ కర్మలన్నీ పూజేసుకున్నారు వాళ్ళు జన్మ చక్రంలో తిరుగుతున్నారు రా పడుతున్నారు రా సత్సంగుడు. నిజంగా కూడా అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మీరు తెలుసుకుంటే అలా అలాగా నిదానంగా ఆలోచించే చాలు మనం ఇవన్నీ బాగా అర్థమైపోతాయమ్మా. జీవ మనస్సుకు ఉన్నవాడు కర్మలు పూజ చేసుకొని అంటే దేవ మనసు అంటే జీవుడు, నేను జీవుణ్ణి అనుకునే మనసు జీవుణ్ణి అంటాను. మనసు జీవుడు అంటే దేహం అంటారు. దేహంతో ఉన్నవారు కర్మలు పోగు చేసుకుని జన్మల చక్రంలో పడుతున్నారు. ఆ జన్మ చక్రంలో తింటూ అంటే పుట్టదత్తు అందులో పడిపోతున్నారు కర్మలు పోగు చేసుకుని. కర్మ అంటే దేహభావం కూడా చేసి మంచి పనులు వస్తే పుణ్యం, చెడు పనులు వస్తే పాపం. ఈ రెండుతోనే కర్మలే, ఈ రెండు కూడా నీకు జన్మ చేస్తాయి అని పబ్లిక్ గా మొత్తం మహాత్ములు అందరూ చెప్పిన మాట. జ్ఞాని దేహం వదిలిన తర్వాత బ్రహ్మంగా అఖండాత్మగా మిగులుందా సత్సంగులు. జ్ఞాని అంటే ఎవరు అనుకుంటారమ్మా, అమ్మ అంటున్నారు సత్సంగులు మనందరూ కూడా జ్ఞానులమే, మనందరూ కూడా జ్ఞానులమే. ఆధ్యాత్మ విద్య ఎవరు ఆచరించి అనుభవిస్తారు, వాళ్ళు నడుస్తారు, వాళ్ళందరూ కూడా జ్ఞానులే. ఇక్కడ జ్ఞాని దేహం వదిలిన తర్వాత బ్రహ్మంగా అఖండాత్మగా మిగులును. ఇక్కడ జ్ఞాని దేహం వదిలిన తర్వాత బ్రహ్మంగా అఖండాత్మగా మిగులును రా సత్సంగుడు. నేను బ్రహ్మాన్ని అని మనసును పారద్రోలే. ఇంకా మనసుని పారద్రోలక్కర్లేదు అమ్మ. నిన్ను బ్రహ్మ అనుకుంటే మనసు అదే నీకు కనపడదు. చూడండి అమ్మ అన్నారు ఇక్కడ అన్ని కూడా, ఇక్కడ జ్ఞాని దేహం వదిలిన తర్వాత బ్రహ్మంగా అఖండాత్మగా మిగులును. దేహం వదిలిన తర్వాత అఖండాత్మగా అంటే జ్ఞానికి దేహం వదిలిన తర్వాత బ్రహ్మంగా ఉంటాడు కాబట్టి ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉంటాడు కాబట్టి ఆయన కర్మ లేదు కాబట్టి ఈ దేహం మేము పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ ఇందులో జ్ఞాని ఉన్న బ్రహ్మం అఖండ అంతటా ఉన్న బ్రహ్మంలో లయమవుతుంది. అంతే మళ్ళీ జన్మ లేదు అది. జ్ఞాని దేహం వదిలిన తర్వాత బ్రహ్మంగా అఖండాత్మగా మిగులును. అంతటా ఉన్న బ్రహ్మంలో లైవ్ అయిపోతుంది అని చెప్తున్నారు. అదే జన్మ లేని స్థితి ఏమన్నా అదే అక్కడ చెప్పింది. చూడండి నమ్మంటున్నారు నేను బ్రహ్మాన్ని అని మనస్సును పారద్రోలేయి. మనసు కింద నువ్వేం చేయాలి,
మనసు వచ్చినా ఆలోచన వచ్చినా నేను బ్రహ్మాన్ని కదా, నేను బ్రహ్మాన్ని బ్రహ్మాన్ని అనుకోడు అంటే ఆ మనసు దానికి అదే వెళ్ళిపోతుంది, దానికి అదే నేను వదిలేస్తుంది అని చెప్తున్నారు. నేను బ్రహ్మాన్ని అని మనసును పారద్రోహులి ద్రోలే మనసునే అలాగా పారద్రోలే అని చెప్తున్నారు. జన్మలకు ఒక కారణం ఇక్కడ చూడండి అమ్మంటున్నారు, జన్మలకి కారణం మనస్సే, మోక్షానికి సారది సాధన మనస్సే. చూడండి ఇక్కడ రెండు కూడా, జన్మలకి కారణం మనస్సే, మోక్షానికి సాధనము మనస్సే. చూడండి మనస్సు యొక్క లక్షణం ఎలా ఉంటుందో చూడండి, దాన్ని ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. మనసు దేహం నేను అనుకుంటే వాడు నేను నాది అని బంధాల్లో చిక్కుపోతుంది, ఆ మనసు ఆపాలనే చేస్తుంది. నేను బ్రహ్మాన్ని అనుకుంటే మోక్షానికి ఉపయోగపడేది ఆ మనసే. మోక్షానికి సాధనం, మోక్షానికి ఉపయోగపడే సాధనం మనసే. మనసే దీనికి సాధనం, మనసే దానికి సాధనం. రెండింటిలో నువ్వు వాడుకునే విధానం బట్టి ఉంటుంది. అదే అమ్మ మనం అనుకునేది ఏంటంటే సత్యంగా అనుకుంటాం కదా, ఇక్కడ కత్తి దొంగోడి చేతిలో ఉంటే మనుషుని ప్రాణాలు తీరుతుంది, అదే డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు పోతుంది. ఆ ప్రాణాలు పోతుంది ఆ కత్తి అని చేత ఇవన్నీ కూడా అక్కడ ఆ మనిషి యొక్క చేసే భావాన్ని బట్టి ఉంటుంది. జన్మలకి కారణం మనసే, మోక్షానికి సాధన మనసే. అది మోక్షం అయిపోయి ప్రయాణం చేస్తావా, బ్రహ్మంగా ఉంటావా, బ్రహ్మ మనసు మోక్షానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ దేహం నేను అనుకుంటావా, నేను నాది అనే బంధాల్లో ఈ మనసు దానికి పనిచేసి జన్మచక్రలో తిరుగుతుంది. ఈ రెండింటికి మనసే కారణం అని చెప్తున్నారు అమ్మ. అది నిజమే కదా, మనసు కల్పింపబడిన సంసార బంధము జ్ఞాన మనసు చే వదిలింపబడును. మనసు చేత కల్పించబడిన సంసార బంధం, ఈ సంసారం నేను నాది అనే బంధాలు ఇవన్నీ కూడా భారాలు బరువులు బాధ్యతలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏమంటారు, మనసు కల్పింపబడిన సంసార బంధము జ్ఞాన మనసు చే ఇక్కడ ఈ సత్సంగంలోకి ఎప్పుడైతే వచ్చావో సత్సంగంలోకి వచ్చాక ఈ జ్ఞానం ఆధ్యాత్మిక విద్య ఎవరు తెలుసుకుంటే వాడు జ్ఞాని. జ్ఞాని అంటే ఆధ్యాత్మిక విద్య తెలుసుకుని ఆచరించి మంచి నడకలు మంచి భావాలు మంచి గుణాలన్నా అదే జ్ఞాని. ఆ జ్ఞాన లక్షణాలు ఇక్కడ వస్తాయి. మనసు వదిలినప్పుడు ఇక్కడ సంసార బంధము జ్ఞాని మనసు చే వదిలింపబడను. సంసార బంధం అన్ని కూడా కల్పించుకునే ఇక్కడ వదిలించాలంటే జ్ఞాన మనసు చే జ్ఞానం ఆధ్యాత్మిక తెలుసుకుంటే ఇక్కడ సత్సంగంలో అన్ని తెలుసుకునేది అది జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయమంటారమ్మ. జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేస్తే తేలిక మనసు చే కల్పింపబడిన సంసార బంధము జ్ఞానము జ్ఞాన మనసు చే వదిలింపబడును. మనసు వివేకవంతంగా ఉండాలి రా సత్సంగులు. మనసు ఎప్పుడు వివేకవంతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక వైపు వెళ్ళినప్పుడు మనసు చక్కగా వివేకవంతంగా బుద్ధిగా పనిచేస్తుంది. వివేకవంతంగా మనసు బుద్ధిగా వివేకవంతంగా ఉండాలి. ఆధ్యాత్మిక తెలుసుకున్నామంటే ఈ సత్యంగమే దానికి కారణం. ఈ సత్యం వల్ల అది జరుగుతుంది అని చెప్తున్నారు. ఉన్నది నేనే, ఉన్నది నేనంటే ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండవది లేదు అని చెప్తున్నారమ్మ. అది నిజమే కదా, ఇవన్నీ కూడా మనం ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను జన్మకు రాను అని బోరు పెట్టుకున్నాం మన అందరూ కూడా. చూడండి సత్యంగలందరూ కూడా మన బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్యం యొక్క లక్ష్యం ఏంటంటే మళ్ళీ నేను జన్మకు రాను, అదే నాకు కావాలమ్మా అని మనం సత్యంగా చూస్తాం. నేను జన్మకు రాను అనే బోరు పెట్టుకున్నాం కాబట్టి మనం జన్మకి రాను అనే బోరులో ఉండాలి అంటే ఏం చేయాలి, సత్సంగంలో అమ్మ చెప్పిన మాటలు వింటూ ఆచరించూ నడవాలి. బోరుగా పెట్టుకున్నాం కాబట్టి జన్మకి కారణం ఏంటి, మనస్సు. మనస్సునే బ్రహ్మంగా బ్రహ్మం దేహభావంతో ఉన్న మనస్సుని బ్రహ్మభావంలో పెట్టాలి బ్రహ్మంగా అని చెప్తా. అలాగా జన్మకు రాను అన్న కోరు పెట్టుకున్నాం కాబట్టి
జన్మకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే బ్రహ్మంగా బ్రహ్మాత్మంగా ఉండాలి. ప్రతి క్షణం బ్రహ్మంగా బ్రహ్మాత్మంగా ఉండాలి. లక్షణాలు, గుణాలు, భావాలన్నీ కూడా బ్రహ్మ లక్షణాలతో ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు బ్రహ్మంగా మిగులుతావు. బ్రహ్మంగా మిగులుతు కాదు, నువ్వు జన్మ లేకుండా తయారు జన్మ లేకుండా తీసుకోవాలంటే మరి అదే 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 నువ్వు చేయవలసిన పని అదే అదే చూసారమ్మ ఏమంటున్నారు. ఓ మనసా, నేను బ్రహ్మాన్ని బ్రహ్మంగా మిగులుతాను. మనసా, నువ్వు అటు ఇటు నన్ను చెప్పకమ్మా, నేను బ్రహ్మాన్ని బ్రహ్మంగా మిగులుతాను అంటే సత్సంగుడు మీరు మనసు. ఓ మనసా అమ్మ అంటున్నటువంటి మనసుకు చెప్పండి, ఓ మనసా నేను బ్రహ్మాన్ని బ్రహ్మంగా మిగులుతాను. బ్రహ్మంగా ఎదురేదాలి మనసు ప్రభువుల ప్రలోభాలకి లొంగకూడదురా సత్సంగుడు. బ్రహ్మంగా ఎదురేదాలి చూడండి, బ్రహ్మంగా ఉండాలంటే ఎదురేదాలి, స్థానంగా నిలబడాలి. మనసు ప్రలోభాలకు లొంగకూడదు, మనసు యొక్క గ్యాలరీకి నువ్వు పడకూడదు అని చెప్తున్నారమ్మా. నిజం కదా, జ్ఞానంతో మలిన మనసును శుద్ధ మనసుగా చేశా, మనసు శుద్ధ మనసుగా చేశాం. చూసారా, జ్ఞానంతో ఇక్కడ సత్సంగానికి వచ్చిన తర్వాత మనలో ఉన్న మనసులో ఉన్న గుణాలు భావాలు మనసులన్నీ మార్చుకున్నాం. మార్చుకుని ఏం చేస్తాం, ప్యూరిటీగా శుద్ధ మనసుగా చేస్తాం. శుద్ధ మనసుగా బ్రహ్మంగా ఉంటున్నాం మనం కూడా, బయట బ్రహ్మంగా కూడా ప్యూరిటీ అయిందంటే అమ్మా ఇంకా దేహభావం కావాలమ్మా. దేహభావం ఎప్పుడో జరగదో బ్రహ్మంగానే ఉంటాం. బ్రహ్మ లక్షణాలతోటి బ్రహ్మ నడుపుతోటి భావాలతోటి అందరితోటి అందరితోటి ఆనందంగానే అందరికీ ఆనందాన్ని పంచుతూ మనం ఉంటూ అందరికీ పంచుతూ ఉంటాం. అది ఇక్కడ చెప్పింది బ్రహ్మజ్ఞానం వలన ఆత్మ అనాత్మ విచక్షణతో ఉండి ఆత్మ అనాత్మ విచక్షణలో ఉంది మనసు. ఆత్మ అంటే బ్రహ్మజ్ఞానం వలన, బ్రహ్మజ్ఞానం వలన ఏమవుతుందంటే ఆత్మ అనాత్మ విచక్షణతో ఉంది మనసు. ఆత్మ ఇది అనాత్మ ఇది అది విచక్షణ తెలుసుకుని చక్కగా మనకి ఎలా ఉండాలో అలాగా ఉంటుంది మనసు. మనసుకి అర్థమైందన్నమాట అది చెప్పింది. ఇలా అలాగే విచక్షణతో ఉంది మనసు. నేను తప్ప రెండవది లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. నేను తప్ప, నేనంటే బ్రహ్మం తప్ప రెండవది లేదు, ఉన్నదంతా బ్రహ్మమేలా. ఇవి ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు రెండవది లేదు కనిపించింది వినిపించింది అనిపించింది ఎవరికైనా అంతే ఎలా ఉంటారు. నేను తప్ప రెండవది లేదు, ఉన్నదంతా బ్రహ్మమే, ఆ బ్రహ్మంగానే ఉంటాను అని చూస్తాను. ఇక్కడ దేహాలు ప్రకృతి అంతా క్షణభంగురమేలా సత్యములు. ఈ దేహాలు ప్రకృతి అంతా క్షణభంగురమే, బ్రహ్మం ఒక్కటే అవినాశి, ఎప్పుడు ఉండేది అదే బ్రహ్మమే. ఇవన్నీ కూడా క్షణికం మార్పు చెందుతాయి. ఈ దేహాలు ఈ ప్రకృతి అంతా క్షణభంగురమే రా సత్సంగులు, బ్రహ్మం ఒక్కటే అవినాశి. ఈ బ్రహ్మ ఒక్కటే అవినాశి అని చెప్తున్నారమ్మ. శుద్ధంగా బ్రహ్మ మనసుతో ఉండు సుఖపడతావు, శుద్ధంగా ప్యూరిటీగా ఆ బ్రహ్మ మనతో ఉండు నువ్వు సుఖపడతావు అని చెప్తున్నారమ్మా. ఉన్నది నేనే అని తెలిసాక మరలా పుట్టం రానే పుట్టం రా సత్సంగులు. ఉన్నది బ్రహ్మమే, నాలో నేను బ్రహ్మాన్ని ఉన్నది బ్రహ్మమే అని ఎప్పుడైతే తెలిసాక ఇంకా బ్రహ్మాత్మంగా ఉంటూ బ్రహ్మ లక్షణాలతో ఉంటాం. శుద్ధంగా బ్రహ్మంతో ఉండు సుఖపడతావు, శుద్ధంగా ప్యూరిటీగా ఆ బ్రహ్మంతో ఉండు సుఖపడతావు. ఉన్నది నేనే ఉన్నది బ్రహ్మమే అని తెలిసాక మళ్ళీ కాస్త తెలిసాక ఇంకా తెలిసి తెలుసుకో కదమ్మా, ఆచరిస్తావు అనుకుంటావు అలాగే ఉంటావు వరకు నీకు మళ్ళీ జన్మ రాదు రాదు రాదు. ఇక్కడ అమ్మ చెప్పేది అది అమ్మ, ఇక్కడ అమ్మ అంటున్నారు ఉన్నది నేనే అని తెలిసాక మళ్ళా పుట్టం. ఈ సచ్చిదానంద చైతన్యంలోనే సృష్టి స్థితి లైలు జరుగుతున్నాయరా సత్సంగులు. ఈ సచ్చిదానంద చైతన్యంలోనే ఈ చైతన్యం అంటే ఈ బ్రహ్మమే అంటారు. ఈ సచ్చిదానంద చైతన్యంలోనే సృష్టి స్థితి లైలు జరుగుతున్నాయని చెప్తున్నారు. నిజంగా సృష్టి స్థితి లైలు అంటే నిజం అంటే ఇక్కడ పుట్టడం జరగటం మళ్ళీ అందులో లైవ్ అయిపోతుంది. ఈ మూడు కూడా ఈ బ్రహ్మలోనే లైవ్ అవుతున్నాయి. బ్రహ్మంతో ఇష్టంగా తీసుకుంటున్నారు, అన్నీ కూడా అలా జరుగుతాయమ్మా. బ్రహ్మం కానీ
ఇక్కడ ఎందుకంటే ఈ సత్సంగంలోనే మనకి అంతా కూడా పాజిటివ్ గానే ఉంటాం. నెగిటివ్ అంటే మనకు తెలియదు అంటెందుకు అసలు అంటానికి ఎవరో ఆ మాట ఆ భావన తీసుకురాదు. ఇక్కడ నేను బ్రహ్మమును అన్న గాఢమైన భావంతోనే ఉంటున్నాం. ఇంకా గాఢం అంటే ఇంకా రోమ రోమం బ్రహ్మం మనం బ్రహ్మం 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 అనుకుంటా ఆ భావంతో ఆ లక్ష్యాలతో ఆ గుణాలతో ఉంటాం. అంచేత నేను బ్రహ్మాన్ని అన్న గాఢమైన భావంతోనే ఉంటున్నాం. నిరాకార నిర్గుణ పరమాత్మందే బ్రహ్మంగా ఉంటున్నాం. సత్యంగులు మనందరూ కూడా ఆ నిరాకార నిర్గుణ పరమాత్మందే నిరాకార నిర్గుణంతో ఆ బ్రహ్మతో పరమాత్మందే ఆ పరమాత్మలోనే బ్రహ్మంగా ఉంటున్నాం. ఆయనలోనే మనం ఉంటున్నామని చెప్తున్నారు. విధంగా కూడా నిరాకార నిర్గుణ పరమాత్మందే బ్రహ్మంగా ఉంటున్నాం. ఏ సోది వద్దు బ్రహ్మంగా నీతోని ఉండు. అసలు బయట వ్యవహారం ఎవరిని అనొచ్చు ఎవరిని ఇవ్వచ్చు ఇవన్నీ కూడా వేస్తూ అధ్యతను చక్కగా బ్రహ్మంగా ఉండు అని చెప్తున్నారు. ఇలాగా ఏ సోది వద్దు నువ్వు బ్రహ్మంగా నీతోని ఉండు. నశించేది తెలుసుకో. నశించని బ్రహ్మాన్ని నేను అని తెలుసుకుని నశించేది తెలుసుకో. నశించని బ్రహ్మాన్ని నేను అని తెలుసుకుని అలా ఉండిపో. ఇక్కడ నశించని బ్రహ్మాన్ని నేను అని తెలుసుకుని అలా ఉండిపో. మాయ గురించి ఎక్కువ చెప్పుకోకండి. ఆ మనసు గురించి ఎక్కువ డిస్కషన్ చేయకండి. ఆ మనసును బ్రహ్మంగా ఉంచుకోండి. మనసు ఎంతసేపు బ్రహ్మంగా ఉంచుకోండి కానీ దానికి ఆ మనసు కూడా అలా చెప్పొద్దు ఎత్తొద్దు అని చెప్తుంది. మాయ గురించి ఎక్కువ చెప్పుకోకండి. మనసును బ్రహ్మంగా ఉంచుకోండి. ఎవరైనా బ్రహ్మమే. ఎవరైనా బ్రహ్మమే. బ్రహ్మంగానే యోగంగా ప్రతి పని చేయాలి. అలా బ్రహ్మంగా యోగంగా ప్రతి పని చేయాలి చెప్తున్నాను. మన నిర్ణయాలు అందరూ యోగంతో ఉండాలి. యోగంగా ప్రతి పని చేయాలి. నీ మనసును ప్రపంచంలో వెళ్ళనివ్వకుండా చూసుకో. నీ మనసు ఎంతసేపు ఈ ప్రపంచంలోకి వెళ్లకుండా చూసుకోని చూస్తున్నారు. చూడండి ఏమంటున్నారు మరి నీ మనసే కదా మన అందరినీ మనల్ని ప్రపంచంలో కాదు బాహ్యంలోకి ఎలా కుట్టిపోయి ఈ బ్రహ్మమే ఈ మనసే నీ మనసు ప్రపంచంలోకి వెళ్ళనివ్వకుండా చూసుకో. మరి ఎలా వెళ్లకుండా చూసుకోవాలంటే నువ్వు బ్రహ్మంగా ఉన్నప్పుడే వెళ్లకుండా ఉంటుంది. నీ మనసు నీ స్వాధీనంలో ఉన్నప్పుడే అది ఉంటుంది. అది ఉండాలంటే సత్సంగంలో ఉండాలి. సత్సంగంలో ఉన్నప్పుడే నీకు అది అర్థమయ్యి అలా నిలబడిపోతుంది అని చెప్తున్నారు. బ్రహ్మ సత్సంగం ద్వారా మనసును బ్రహ్మంగా ఉంచుకుంటున్నాం కదా. ఇది అభ్యాసం ద్వారా ఈ బ్రహ్మ సత్సంగం ద్వారా మనం అందరూ కూడా బ్రహ్మంగా ఉంచుకుంటున్నామని చెప్తున్నారు. ధ్యాసా ధ్యానాలతో ఉంటుంది. అక్కడ ధ్యాసా ధ్యానాలతో మనం ఉంటున్నామని చెప్తున్నాం. దేహాలు వేరైనా మనందరం పరమాత్మ స్వరూపులమే. ఇక్కడ దేహాలు వేరైనా మనందరం కూడా పరమాత్మ స్వరూపులమే చూస్తున్నాం. ఇక్కడ ఇవన్నీ కూడా దేహాలు వేరైనా అందరం పరమాత్మ స్వరూపులు. బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాం. పరమాత్మ తప్పనుండవది లేదు. ఇవన్నీ కూడా వచ్చేనమ్మ. దేహాలు వేరైనా మనందరం పరమాత్మ స్వరూపులమే. అమ్మ ఆకారాలకు వేరువేరుగా ఉన్నా మనలో ఉన్న బ్రహ్మ ఒక్కటే. ఆ బ్రహ్మాధారంతోనే మనం ఉంటాం. ఇక్కడ దేహాలు ఆకారాలు రకరకాలుగా ఉండొచ్చు అని చెప్తా దాన్ని మనం చూడొద్దు. అందరూ పరమాత్మ స్వరూపులమే. బ్రహ్మం బ్రహ్మంగా మిగులుదాం. బ్రహ్మం బ్రహ్మంగా మిగులుదాం. సరే పరమాత్మ తప్ప రెండవది లేదు. పరమాత్మ తప్ప రెండవది లేదు అని చెప్తున్నాం. ఇక్కడ బ్రహ్మజ్ఞానం వలన వాసనలన్నీ తగ్గమయ్యి ఈ బ్రహ్మ భావన వలన ఏం జరుగుతుందంటే వాసనలన్నీ తగ్గమైపోయి వాసనలంటే విషయాలు విషయాలన్నీ విషయంతో సమానం చెప్తారు. ఈ విషయాలన్నీ కూడా నీకు అవన్నీ దగ్గమైపోయి ఏమవుతుంది దగ్గమైంది. మానవ జన్మయందు శుద్ధ మనసుతోనే ఈ మానవ జన్మయందు శుద్ధ మనసుతోనే నేను బ్రహ్మమును అంతా బ్రహ్మంగా ఉండండి. ఇక్కడ నేను బ్రహ్మాన్ని అంతా బ్రహ్మంగా ఉండండి. అలాగే అభ్యాసం వల్ల అది అవుతుంది. సత్సంగం వల్లే సత్సంగంలోనే అన్నీ చక్కగా తెలుసుకుంటాం నేర్చుకుంటాం. అందరూ కూడా మనం స్వతంత్రులం. బ్రహ్మంగా స్వతంత్రంగా ఉండాలి.
చూడండి మొన్న మనకి ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవం ఉంది, అది దేనికి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ నీకు మన స్వతంత్రం బ్రహ్మంగా స్వతంత్రంగా ఉండదు. మనం బ్రహ్మంగా ఉంటూ స్వతంత్రం అంటే బ్రహ్మను ఉండటమే, బ్రహ్మంగా ఉండటమే స్వతంత్రం అమ్మా. బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇంకా బంధం లేదు, బాధ్యత అన్ని కూడా బ్రహ్మంగా ఉంటావు, ఇంకేమి ఏమీ లేదమ్మా, మనం స్వతంత్రం, బ్రహ్మంగా స్వతంత్రంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహమే స్వతంత్రం, అదే స్వరాజ్యం. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అంటే నీ మనస్సు ఇంద్రియాలు నీ ఉత్సవం అవటమే, అదే అదే నీ నిగ్రహం. అంతకంటే ఇంకా ఇంద్రియ నిగ్రహమే స్వతంత్రం. ఇంకా స్వతంత్రం అంటే బాహ్య స్వతంత్రం కాదమ్మా, నీకు అంతరంగంగా నీ మీద నీకు ఒక స్వతంత్రం రావాలి. అంటే నేను బ్రహ్మ అనే నా దేహ కుటుంబాలు ఉండిపోయే శక్తి యుక్తి రావాలి, రెండు రావాలి. అంచేత ఇంద్రియ నిగ్రహమే స్వతంత్రం, అదే స్వరాజ్యం, అదే నీ స్వరాజ్యం అని చెప్పింది. చూడండి ఏంటంటున్నారు, నీ మనస్సును స్వాధీనపరుచుకొని, నీ మనస్సును స్వాధీనపరుచుకొని బ్రహ్మంగా ఉన్నప్పుడే నీ సహజ స్థితి అందుతుంది. చూడండి ఏమంటారమ్మా, నీ మనస్సును స్వాధీనపరుచుకొని బ్రహ్మంగా ఉన్నప్పుడే నీ సహజ స్థితి నీకు అవుతుంది. నీ మనసు నీ వసం అనుకున్నా అసలు బ్రహ్మంగా ఉండలేవు. నీ భావనే రాదు, దేహభావనే వస్తుంది. నాది నేను బంధాలే మనసుతో ఉంటే అవన్నీ వస్తాయి. మనసు నీ స్వాధీనం చేసుకోవాలినా, అది దృశ్యపరచుకోవాలి. స్వాధీన పరుచుకుని బ్రహ్మంగా ఉన్నప్పుడే నీ సహజ స్థితి అందుతుంది రా సత్యములు. నీ సహజ స్థితి నీకు అందుతుందని చెప్తున్నారమ్మా. మరి అన్నీ కూడా అంతే అమ్మా, ఇక్కడ అన్నీ కూడా మనం చూడండి. నేను బ్రహ్మాన్ని అన్న ఖాడమైన భావనతో ఉంటున్నాము అమ్మంటున్నారు సత్సంగులు. నేను బ్రహ్మాన్ని అన్న గాఢమైన భావంతో ఉంటున్నాము సత్సంగులు. నేను నిరాకార నిర్గుణ పరమాత్మ అందే బ్రహ్మంగా ఉంటున్నాము. ఏ సోది మనకు వద్దు బ్రహ్మంగా, బ్రహ్మంతోనే నీ ఉండు, బ్రహ్మంగా ఉండు, బ్రహ్మంతోనే ఉండు. నశించేది తెలుసుకో, నశించనిది బ్రహ్మాన్ని తెలుసుకొని. చూడండి నశించేది ఏదో తెలుసుకో, నశించని బ్రహ్మాన్ని నేను అని తెలుసుకుని అలా ఉండుకో. నశించేది దేహం, ఆ దేహం నేను కాదని, నశించదు ఏంటి బ్రహ్మ, ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుని అలా ఉండిపో, అలా ఉండిపో. అంతేకమైన లేదు, మాయ గురించి ఎక్కువగా చెప్పుకోకండి, మనసుని బ్రహ్మంగా మెచ్చుకోండి, బ్రహ్మంగా ఉంచుకోండి. అందరూ కూడా మనం అలా అనుకుంటే అవుతున్నాం ఇవన్నీ కూడా. ఎవరినైనా బ్రహ్మమే, బ్రహ్మంగానే యోగంగా ప్రతి పని చేయాలి. ఈ మనసు ప్రపంచంలోకి వెళ్ళనివ్వకూడదు, వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి అని చెప్పారు. నీ మనసు ప్రపంచంలోకి వెళ్ళకూడదు అంటే బాహ్యలోకి వెళ్ళకుండా బ్రహ్మంగా ఉండు అని చెప్తున్నాను. నేను దేహాలు వేరైనా వాళ్ళందరూ పరమాత్మ స్వరూపమే, బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాము. పరమాత్మ తప్పని ఉండవది లేదు. బ్రహ్మజ్ఞానం వల్ల వాసనలు అన్ని దగ్గమై మా మానవ జన్మందు శుద్ధమంటూ నేను బ్రహ్మాన్ని అంతా బ్రహ్మంగా ఉండండి. ఇవన్నీ కూడా మనకు అభ్యాసం వల్ల సత్యం వల్ల చూస్తున్నాం. మనం స్వతంత్రులం, బ్రహ్మంగా స్వతంత్రంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహమే స్వతంత్రం, అదే స్వరాజ్యం. నీ మనసును స్వాధీనపరుచుకుని బ్రహ్మంగా ఉన్నప్పుడే నీ సహజ స్థితి అవుతుంది. నీ మనసు స్వాధీనపరుచుకుని అంటే నీ మనసును నీ స్వాధీనం చేయమో వచ్చిపెట్టుకుంటుంటే నీ మనసును చెప్పినట్టేనా, ఎక్కడ కావచ్చు అక్కడ ఎలా ఉన్నప్పుడు అది వచ్చిపెట్టుకున్నట్టు అంటున్నారు అమ్మ. బ్రహ్మంగా ఉన్నప్పుడే నీ సహజ స్థితిలో నువ్వు ఉంటావు అది. ఇవన్నీ కూడా అమ్మ మనకి సత్యంగా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఆ మాటలో మనం ఇలా రాసుకుని మళ్ళీ 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 నెవరేసుకోకుండా ఏమీ లేదమ్మా. మనలో బ్రహ్మమే తానుగా ఉన్నప్పుడు ఉన్నదంతా బ్రహ్మమేద, ఇక్కడ రెండో మాట లేదు, రెండో మాట రాదు. ఇక్కడ సత్వంగా అంటే బ్రహ్మ భావన జ్ఞాన సాధన, సత్వంగా అంటే బ్రహ్మంగా ఉంటాం, బ్రహ్మంగా ఉంటాం, బ్రహ్మంగా మాట్లాడతాం. లక్షణాలు గుణాలు భావాలు అన్నీ అయ్యాయి, ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మంగా ఉంటే ఇంకా రాకపోకలు లేవు. నువ్వు బ్రహ్మంగా ఉన్నావా, ఇంకా రాకపోకలు అంటే
జననం మరణం లేదు, రాకం పుట్టడం కావటం లేదు. ఎందుకు లేదు? కర్మ లేదు. బ్రహ్మంగా ఉన్నావు, బ్రహ్మాంతరంగా ఉన్నావు కాబట్టి కర్మ లేదు, కాబట్టి నీకు జన్మ లేదు అంటే మా బ్రహ్మాత్మ.